మనిషి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠానం చెయ్యాలో, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడవుతాడో, యుగాలు మారిపోయిన త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన త్రేతాయుగంలో ధర్మానుష్ఠానం చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క జీవిత వృత్తాంతం రామాయణ కథగా ఇప్పటికీ పసిపిల్లలకి కూడా తల్లి చేత ఎలా చెప్పబడుతోందో, ధర్మానుష్ఠానం చేసినటువంటి రాముని యొక్క పేరు తారకనామమై ఇప్పటికీ రామనామాన్ని అందరూ పలకండి అని అనేంత గొప్పతనాన్ని సంతరించుకుందో, అసలు జీవితంలో ఏ సందర్భంలో ఎక్కడ ఎటువంటి ఒడుపు ఉండాలో, ఎలా మనిషి మంచి గుణాల్ని సంతరించుకుని పరిపూర్ణత్వాన్ని పొందాలో తెలుసుకోవాలి అంటే రామాయణాన్ని చదవాలి. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి ఒకనాడు నారదుడు వచ్చాడు. ఆయన తపస్వి. నారదుడికి స్వాగతం చెప్పినటువంటి వాల్మీకి మహర్షి నారదుడిని ఉద్దేశించి ఒక ప్రశ్న వేశాడు. ఈ కాలములో ఈ సమయంలో 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగినప్పుడు, అందులో ధర్మము గురించి బాగా తెలుసున్నవాడు, అంటే కేవలం ధర్మం గురించి చదువుకోవడం కాదు, ధర్మానుష్ఠాన తత్పరుడు, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడు, సత్యసంధుడైనటువంటి వాడు, మహాపరాక్రమవంతుడు, వీర్యవంతుడు, అందగాడు, సకల భూతములయందు దయ కలిగినటువంటి వాడు, ఇటువంటి గుణములు 16 గుణములు కలిగినట్టు కూడా వాల్మీకి మహర్షికి చెప్పాడు. ఆ కథ విన్నాడు వాల్మీకి మహర్షి. ఆయన మనసు ఆ రామకథలో రమిస్తోంది. అబ్బా, ఏమి రాముడు, ఎంత ధర్మాత్ముడు, ఆయన గురించే ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నటువంటి వాల్మీకి మహర్షి మధ్యాహ్నకాలం అయితే నదీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి, అందుకని తమసా నదీ స్నానం కోసం బయలుదేరాడు. వాల్మీకి మహర్షి వెంట భరద్వాజుడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తమసా నదీ తీరానికి వెళ్ళి వాల్మీకి మహర్షి స్నానానికి ఉపక్రమిస్తూ ఒక్కసారి ఆ అరణ్యం యొక్క శోభనంతటినీ చూశారు. ఆ చెట్టు మీద ఒక మగ క్రౌంచము, క్రౌంచి అంటే ఆడ క్రౌంచ పక్షి, రెండూ కూడా ఎంతో సంతోషంగా ఒకదానితో ఒకటి కిచకిచలాడుతూ అవి దంపతులు ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఒక బోయవాడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి బోయవాడు గురి చూసి మగపక్షిని కొట్టాడు. ఆ మగపక్షి కింద పడిపోయింది. కింద పడిపోగానే తన భర్త మరణిస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి క్రౌంచి ఆడపక్షి తట్టుకోలేక విలవిలలాడుతూ కన్నుల నీరు కారుస్తూ ఆ పక్షి వెంట చుట్టూ తిరుగుతోంది. ఈ దృశ్యాన్ని వాల్మీకి మహర్షి చూశారు. అప్రయత్నంగా ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. మానిషాధ ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ ఎక్రౌంచ మిథునాధీకం అవధీహి కామమోహితం అన్నాడు ఆయన. ఆ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, క్రౌంచ పక్షులు రెండు ఎంతో సంతోషంగా గడుపుతుంటే అందులో మగపక్షిని ఒక దారుణమైన బాణం వేసి సంహరించినటువంటి ఓ బోయవాడ, నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందెదవుగాక, ఎక్కువ కాలము జీవించకుండా ఉండెదవుగాక అంటే నిజానికి శాపవాక్కు విడిచిపెట్టాడు. అరణ్యం అన్న తర్వాత పక్షులుండవా, పక్షులని బోయేవాళ్ళు వెళ్ళి సంహారం చెయ్యరా, కానీ అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాల్మీకి మహర్షి యొక్క అంతరంగంలోంచి వెలువడినటువంటి శ్లోకం, అది మొట్టమొదటి శ్లోకం. ఇదేమిటి నా నోటి వెంట ఇటువంటి మాట వచ్చింది అని ఆలోచించాడు. సరే, స్నానమైపోయింది, శిష్యుడితో కలిసి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చినా కూడా మనసులో అదే మాట తిరుగుతోంది. నా నోటి వెంట అప్రయత్నంగా మానిషాధ ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ ఎత్క్రౌంచ మిథునాధీకం అవధీహి కామమోహితం అన్న శ్లోకం వచ్చింది. ఇది ఛందస్సుకి సరిపోతోంది. ఇది శ్లోకరూపాన్ని పొందింది. నేను ఆవేశంతో అన్నటువంటి శాపవాక్కు కాదు, నా ఆవేశం ధర్మావేశం. ఎందుకు ఇంత చమత్కారంగా శ్లోకం నా నోటి వెంట పలికింది అని ఆలోచన చేస్తున్నాడు. ఈలోక నారద మహర్షి యొక్క తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్రమంలోకి వచ్చారు. వాల్మీకి మహర్షి లేచి స్వాగతం పలికి ఆయనకి చెయ్యవలసినటువంటి సముచితమైనటువంటి మర్యాదలు చేసి ఆయన్ని ఉచితమైన ఆసనం మీద కూర్చోపెట్టి నమస్కారం చేసి నిలబడ్డాడు. బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని కూడా కూర్చోమన్నారు.
బ్రహ్మగారు వాల్మీకి మహర్షి వంక చూశారు. నువ్వు దేని గురించి మనసులో సతమతమవుతున్నావో నాకు అర్థమైంది. నీ మనసులోంచి అకస్మాత్తుగా ఒక శ్లోకం ఉద్భవించింది. అది కూడా చెట్టు మీద రమిస్తున్నటువంటి క్రౌంచ పక్షులలో మగపక్షిని బోయవాడు బాణం వేసి కొట్టినప్పుడు మగపక్షి కింద పడిపోతే ఆర్తితో ఆ పక్షి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆడపక్షిని చూసి నీవు ఆ బాధని తట్టుకోలేకపోతే నీ మనసులోంచి శ్లోక రూపంలో ఆ వాక్కు వెలువడింది. అది శ్లోకమే, నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. అది అనుష్టుప్ ఛందస్సులో వచ్చింది. నువ్వు రామాయణాన్నంతటినీ కూడా రచన చెయ్యగలిగినటువంటి అధికారాన్ని పొందావు. నీకు వరమిస్తున్నాను, ఇక పైన నువ్వు ఎప్పుడు రామాయణాన్ని రచన చెయ్యడం ప్రారంభం చేసినా రామాయణ కాలంలో అంటే జరిగిపోయినటువంటి కాలంలో ఆయా వ్యక్తుల యొక్క మనసులలో ఉన్నటువంటి భావనలు కూడా నీకు తెలుస్తాయి. నువ్వు రామాయణం రచన చేస్తావు. ఈ భూమి పర్వతములతో నదులతో ఎంత కాలం ఉంటుందో అంతకాలము రామాయణ కావ్యం ఉంటుంది. కోసల దేశము అని పూర్వం ఒక దేశం ఉండేది. దానికి రాజధాని అయోధ్య. అయోధ్య అని పేరు రావడానికి కారణం యోధులు కూడా ఆ నగరాన్ని ముట్టడి చెయ్యలేరు. ఆ నగర ప్రవేశం చేసి స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. అంత బలవత్తరమైనటువంటి నగరము కనుక దానికి అయోధ్య అని పేరు. ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు అనబడేటటువంటి మహారాజు నిర్మాణం చేశాడు. ఆ వంశంలో వచ్చినటువంటి దశరథ మహారాజు గారు ఆ అయోధ్యా నగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని తన కన్న బిడ్డలలా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఇన్ని ఉన్నా బిడ్డలు లేని కారణం చేత దశరథ మహారాజు గారికి సంతోషం లేదు. సంతోషం లేనటువంటి దశరథ మహారాజు గారు, నాకు సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలుగుతుంది అన్న విషయం మీద మంత్రులతో విచారణ చేశాడు. మంత్రులలో ప్రధానుడైనటువంటి సుమంత్రుడన్న మంత్రి లేచి, మీరు అశ్వమేధయాగం చేసి తర్వాత పుత్రకామేష్టి చేస్తే సంతానం పొందుతారు. మహారాజా, ఈ యజ్ఞం చేయించగలిగినటువంటి సమర్థుడు ఋష్యశృంగుడు. ఆయన విభాండకుని యొక్క కుమారుడు, గొప్ప తపస్వి. ఋష్యశృంగుడు ఎంత గొప్పవాడు అంటే, ఋష్యశృంగుడు ఎక్కడికి వస్తాడో అక్కడ వర్షం పడుతుంది. అంటే పరమ ధర్మాత్ములైనటువంటి వారు ఏదైనా ఒక రాజ్యంలోకి ప్రవేశిస్తే ఆ రాజ్యంలో వర్షం పడుతుంది. అంటే క్షామం ఉండదు, వాళ్ళు హాయిగా ఉంటారు. అంతటి ధర్మాత్ముడు ఋష్యశృంగుడు, మహాతపస్వి. ఆయనని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ యజ్ఞం చేద్దాం, పక్కన వశిష్ఠాది మహర్షులు ఉండనే ఉన్నారు అని సలహా ఇస్తే, ప్రధానమంత్రి ఇచ్చిన సలహా మేరకు అశ్వమేధయాగం చెయ్యడం కోసం ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చి బ్రహ్మస్థానంలో కూర్చోపెట్టి యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు దశరథుడు. ఆ యజ్ఞంలో అశ్వమేధయాగం పూర్తయింది. తర్వాత ఇంకా పుత్రకామేష్టి జరగాలి. ఆ పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు హవిస్ ఇస్తారు, అంటే అది దేవతలు తినేటటువంటి హవిర్భాగం. దేవతలందరూ హవిర్భాగం పుచ్చుకోవడానికి వచ్చి కూర్చున్నారు. అందులో గంధర్వులు, యక్షులు మొదలైనటువంటి వారు కూడా ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. నేను ఇందాక మీతో చెప్పే కదూ, బ్రహ్మగారు అనేటప్పటికీ ఒక గౌరవం. అందరూ లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్న తర్వాత వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలంలో అందరినీ బాధ పెడుతున్నవాడు ఎవరు అంటే రావణాసురుడు. రావణాసురుడు మమ్మల్ని ఎనలేని కష్టములకు గురి చేస్తున్నాడు. నిన్నుద్దేశించి గొప్ప తపస్సు చేశాడు, బ్రహ్మగారితో మాట్లాడుతూ చెప్తున్నారు. నువ్వు ప్రసన్నుడవై ప్రత్యక్షమయ్యావు బ్రహ్మదేవ, వరములు కోరుకోమ్మని అడిగావు. యక్ష గంధర్వ దేవతలు కిన్నెరుడు కింపురుషులు వీరెవ్వరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని ఆనాడు కోరుకున్నాడు. ఆ వరగర్వం చేత ఇవాళ దేవేంద్రుణ్ణి కూడా ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించగలిగాడు. అలాగే సూర్యుడు కూడా రావణాసురుడు వెడుతుండగా ప్రకాశించడానికి భయపడతాడు.
సముద్రం కూడా తరంగములతో తాను ఉండడానికి భయపడుతుంది. ఇటువంటి రావణుడు ఎవరి చేతిలో మరణిస్తాడు అని అడిగారు. బ్రహ్మగారు అన్నారు, ఆయన నన్ను వరములు అడిగినప్పుడు మనుష్యుల చేతిలో మరణించను అని అడగలేదు, కాబట్టి నరుడి చేతిలో రావణుడు మరణిస్తాడు. అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నరులే కదూ, మరి దశరథ మహారాజు గారి సభలో ఉన్న వాళ్ళందరూ మనుష్యులేగా, అయితే మేం చంపుతామంటారేమో అనుకున్నాడో ఏమో. శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరధారి అయి సభలో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే వీళ్ళందరూ ప్రార్థన చేశారు. దశరథ మహారాజు పుత్రకామిష్టి చేస్తున్నాడు, ఆయనకి కుమారుడు కలగాలి, నువ్వే ఆయన కడుపున నలుగురిగా ఆవిర్భవించి నరుడు అవుతావు కాబట్టి, మనుష్యుడు అవుతావు కాబట్టి, ఒక నరకాంత కడుపులోంచి వస్తున్నావు కాబట్టి, దశరథుడికి కౌసల్యాసుమిత్రా కైకేయులకి సంతానంగా వస్తున్నావు కనుక, మనుష్యుడవు కనుక నీ చేతిలో రావణ కుంభకర్ణులు మరణిస్తారు, కాబట్టి నువ్వు నిన్ను నాలుగుగా విభాగం చేసుకుని నాలుగు రూపాలతో రమ్మని ప్రార్థన చేశారు. తప్పకుండా వస్తాను అని శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చారు. పుత్రకామిష్టి పూర్తయింది. ఆ యాగాగ్నిలోంచి ఒక పురుషుడు బయటికి వచ్చాడు. చేతిలో బంగారు పాత్ర ఉంది, దాని మీద వెండి మూత పెట్టబడి ఉంది. ఆ పాత్రలో దివ్యమైనటువంటి పాయసం ఉంది. ఆ పాయసం పట్టుకుని పైకొచ్చిన పురుషుడు దశరథ మహారాజును ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఇది దివ్యమైనటువంటి పాయసం, ఈ పాయసాన్ని తిన్నటువంటి వాళ్ళకి అనారోగ్యం ఉండదు, సంపదలు కలుగుతాయి, అన్నిటిని మించి సంతానం కలుగుతుంది, కాబట్టి మీకు ఈ పాయసాన్ని అనుగ్రహిస్తున్నానని ఆ పాత్రని దశరథ మహారాజు గారికి ఇచ్చాడు. దశరథ మహారాజు గారు ఆ పాత్రలో ఉన్న పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయీలకి పంచిపెట్టాడు. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. దశమి తిథి నాడు ఆ సుమిత్రకి లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు వాళ్ళిద్దరూ కలిగారు. కైకేయికి భరతుడు జన్మించాడు, పెద్దవాడు రామచంద్రమూర్తి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. నలుగురు కుమారులను పొందినటువంటి దశరథ మహారాజు గారు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక రోజున దశరథ మహారాజు గారు సభ తీర్చి కూర్చునున్నాడు. అకస్మాత్తుగా విశ్వామిత్ర మహర్షి వచ్చారు అన్న వార్త వచ్చింది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాబట్టి దశరథుడు పరుగు పరుగున ఎదురు వెళ్ళాడు. స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, సముచితమైన ఆసనం చూపించాడు, కూర్చోపెట్టాడు, దగ్గరికి వెళ్ళాడు, చేతులు జోడించాడు. మీరు రావడం నా జన్మ సార్థక్యం, మీకు ఏం కావాలి చెప్పండి, నన్ను ఆజ్ఞాపించండి, మీకు ఏదైనా సరే నేను ఆ కార్యాన్ని చేసి పెడతానన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగాన్ని రక్షించవలసి ఉంది. ఎందుకని అంటే ఆ యాగం చేస్తున్నప్పుడు మారీచుడు, సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. నేను రక్షించుకోగలను ఆ యాగాన్ని, నాకు శక్తి ఉంది. కానీ యజ్ఞం చేస్తున్నటువంటి వాడు కోపానికి వశుడై చంపడం లాంటి పనులు చెయ్యకూడదు. అందుకే యజ్ఞాన్ని సంరక్షించడానికి నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నాతో పంపు అన్నాడు. నా కుమారుడికి 16 సంవత్సరముల వయస్సు కూడా నిండలేదు, చిన్నపిల్లవాడైన రాముడెక్కడా, అంతటి మహాబలవంతులైనటువంటి రాక్షసులెక్కడా, వాడెక్కడ యుద్ధం చేస్తాడు, నేను నా సైన్యంతో బయలుదేరి వస్తానన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, నీకు తెలియని విషయం కాదు, పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. ఆ రావణ బ్రహ్మ ఇవాళ 3 లోకములను శాసిస్తున్నాడు, అరివీర భయంకరుడు. ఆయన పేరు చెప్తే దేవేంద్రుడు, దేవతలు కూడా భయపడతారు. అటువంటి రావణాసురుని యొక్క ఆజ్ఞ మేరకు మారీచ సుబాహులు అరణ్యంలో తిరుగుతున్నారు. వాళ్ళు యజ్ఞాన్ని పాడు చేస్తున్నవాళ్ళు. వాళ్ల నుండి యజ్ఞాన్ని రక్షించడానికి రాముణ్ణి పంపు. రాముడెవరో నీకు తెలియదు, వశిష్ఠ మహర్షికి తెలుసు, వామదేవాది మహర్షులకు తెలుసు, అందుకని రాముణ్ణి నాతో పంపన్నాడు. రాముణ్ణి పంపడం కాదు కదా, నేను కూడా రాను. రావణాసురుడి పేరు చెప్తే దేవతలే భయపడతారు, ఇక నేనెంత వాడిని, నేను వచ్చి సైన్యంతో మాత్రం యజ్ఞాన్ని రక్షించగలనా,
నా కుమారుడు రక్షించగలడా, అందుకని మన్నించండి అన్నాడు. నేను నువ్వు అడిగిన పని చేస్తానని ముందు మాటిచ్చి, ఇప్పుడు నేను ఒక విషయాన్ని ప్రతిపాదించిన తరువాత ఆ పని నేను చెయ్యలేనని తప్పించుకుంటున్నావు, దీర్ఘాయుష్మంతుడివికా అని ఆశీర్వచనం చేసి కోపానికి వశుడు కాకుండా విశ్వామిత్రుడు వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రభావం, ఆయన యొక్క తేజస్సు, ఆయనకి ఎంత అస్త్రవిద్య తెలుసో అన్నీ దశరథ మహారాజు గారికి చెప్పి, సంతోషంగా విశ్వామిత్రుడితో నీ కుమారుణ్ణి పంపించు, చాలా శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి వాడి చెంతన నీ కొడుకు ఉంటే ఎన్ని విషయాలో తెలుసుకుంటాడు, నా మాట విను, నీ కుమారుణ్ణి పంపమన్నాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ మేరకి దశరథ మహారాజు గారు కౌసల్య రామలక్ష్మణుల్ని ఇరువురిని కూడా విశ్వామిత్ర మహర్షితో పంపించారు. విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు బయలుదేరారు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఎక్కడికి గురువుగారు అని శిష్యులు అడగలేదు, ఎంత దూరం నడవాలి గురువుగారు అని శిష్యులు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు వెళ్ళిపోతున్నాడు, వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతున్నారు. ఏమిటి రామాయణం చెప్పేది, గురువుగారి వెంట నడవడమే ఒక విశ్వవిద్యాలయం వెంట నడవడం. గురువుగారు ఏం మాట్లాడతారు, గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి ఏ మాట అయినా జీవితానికి ఉద్ధారకం, అది జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది, గొప్ప సంస్కృతిని ఇస్తుంది, శీలవైభవాన్ని ఇస్తుంది. నడిచి 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 కొంత దూరం వెళ్ళిన విశ్వామిత్రుడు ఆగి వెనక్కి తిరిగి పిల్లల వంక చూశాడు. గురువుగారు ఎక్కడి వరకు అనలేదు, కాళ్ళు నిప్పెడుతున్నాయని లేదు, గురువుగారితో వెళ్ళడమే శ్రేయస్సు అని నా వెంట ఈ పిల్లలు వచ్చారు. ఎంత సంతోషపడిపోయాడు, కూర్చోమన్నాడు, ఆచమనం చేయండి, మీకు నేను బల అతి బల అనబడేటటువంటి రెండు విద్యలను అనుగ్రహిస్తున్నాను, ఈ రెండు విద్యల వలన మీకు కొన్ని గొప్ప శక్తులు కలుగుతాయి, యుద్ధం చేసేటప్పుడు ఆకలి పొందరు, దప్పిక ఉండదు, మీరు నిద్రపోతున్నప్పుడు కానీ పరాకుగా ఉన్నప్పుడు కానీ మిమ్మల్ని ఏ రాక్షసుడు సంహరించలేడు, ఆ విద్య మిమ్మల్ని కాపాడుతుంది, అవి మంత్రములు, ఆ మంత్రాధిష్టాన దైవములు మిమ్మల్ని రక్షిస్తాయి, మీకు ఆ విద్యను ఇస్తున్నానని ఇచ్చాడు. రాత్రి పడుకున్నారు పిల్లలు కదూ, ఎక్కడో అంతఃపురంలో హంసతూలికాతల్పాల మీద మంచి వీణానాదం వింటూ పడుకోవడానికి అలవాటు పడిన పిల్లలు నడిచి నడిచి బడలిపోయి నదీ తీరంలో ఇసుక తిన్ని మీద పడుకున్నారు. తెల్లవారు సమయంది, బ్రాహ్మీ ముహూర్తం అంటారు, సరస్వతీ కటాక్షం కలిగేటటువంటి సమయం. ఆ సమయంలో చదువుకోవడం, జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, సాత్వికమైన కార్యం చేయడం చేస్తారు. విశ్వామిత్ర మహర్షి స్నానం చేసి తాను చెయ్యవలసినటువంటి దైవ కార్యాన్ని నిర్వర్తించాడు. నిద్రపోతున్న పిల్లల దగ్గరికి వచ్చి నిద్రలేపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్తుల కర్తవ్యం దైవమాత్మికం. ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఆ పిల్లలిద్దరూ నిద్రలేచారు, బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తరువాత చీకటి పడుతోంది, ఇక సూర్యాస్తమయం అవుతుంది. అటువంటి సమయంలో తాటక వికృతమైనటువంటి ఆకారంతో భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ ఆ రామలక్ష్మణుల మీదకి విశ్వామిత్ర మహర్షి మీదకి వస్తోంది. ఏమిటా చప్పుడు, ఎవరామె అని అడిగాడు రాముడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు, నిజానికి పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నటువంటి దేశం, ఈ రెండు రాజ్యముల పేర్లు మలదా కరూష అని పేర్లు. ఈ తాటక అనబడేటటువంటి స్త్రీ యక్షిణి, ఆమె జన్మచేత యక్షజాతికి చెందినది, ఆమెకి వరం ఉంది భగవంతుని వలన, అందుకే పుట్టుకతోనే ఆమె 1000 ఏనుగుల బలాన్ని సంతరించుకుంది. ఆమె, ఆమె కుమారుడైనటువంటి మారీచుడు ఈ వనాన్నంతటినీ కూడా నాశనం చేసి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ కారణం చేత రామ, ధర్మమునకు గ్లాని కలుగుతోంది, నువ్వు ధర్మాన్ని రక్షించడం కోసం ఈమెని సంహరించాలి, కాబట్టి బాణం వేయి అన్నాడు. రాముడు ఒక్క క్షణం తటపటాయించినట్టుగా అనిపించింది విశ్వామిత్రుడికి. ఏం రామ, స్త్రీని చంపడమా అని ఆలోచిస్తున్నావా అన్నాడు. మీరు చెప్పినది చెయ్యమని మా తండ్రి గారు చెప్పారు, ఇప్పుడు మీరు తాటకా సంహారం చేయమన్నారు, కాబట్టి మా తండ్రి గారు చెప్పిన పని నేను చెయ్యాలి కనుక బాణం వేస్తాను. అంతేకాదు, మీరు నా గురువు, సర్వజ్ఞులు, మహాపురుషులు, అటువంటి మీ మాట నేను తిరస్కరించకూడదు, గురువుగారు చెప్పారు అంటే
అందులో ధర్మం ఉంటుంది. కాబట్టి మీ మాటని మా తండ్రి గారి మాటని పట్టుకుని నేను తాటకా సంహారం చేస్తానని బాణప్రయోగం చేసి ఆమె యొక్క కాళ్ళు చేతులు తెగ్గొట్టాడు. అయినా ఆమె క్రౌర్యాన్ని పోగొట్టుకోకుండా రామలక్ష్మణుల మీద వచ్చి పడిపోవడానికి ప్రయత్నిస్తుంటే లక్ష్మణస్వామి బాణాలతో ఆమె యొక్క ముక్కు చెవులు తెగకోశాడు. అయినా ఆమె శబ్దాన్ని బట్టి తిన్నగా వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళని తన శరీరం చేత నలగొట్టాలని ప్రయత్నం చేస్తుంటే రాముడు బాణప్రయోగం చేసి తాటకాసంహారం చేశాడు. తాటకాసంహారం అయిపోయిన తర్వాత మరునాడు విశ్వామిత్రుడు యజ్ఞం చేయవలసిన ప్రదేశానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు. చిట్ట చివరి రోజు దగ్గరికి వస్తోంది. అకస్మాత్తుగా మారీచ సుబాహులు ఇద్దరూ వచ్చారు. ఏమరపాటు లేకుండా ధనుర్బాణాలు పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ ప్రదక్షిణ పురస్సరంగా ఆ యజ్ఞం కుండాన్ని చుట్టూ తిరుగుతూ కాపాడుతున్నారు. ఆకాశ మార్గంలో వచ్చినటువంటి ఆ మారీచుడు సుబాహుడు అనబడేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కుండలతో నిత్తులు తీసుకొచ్చి ఆ యజ్ఞకుండంలో పోస్తున్నారు. భగ్గున జ్వాల ప్రజ్వలిల్లుతో చూశాడు రాముడు. వెంటనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి సుబాహువును సంహారం చేశాడు. అలాగే మానవాస్త్రాన్ని ప్రయోగించి ఎక్కడో 100 యోజనముల అవతల సముద్రంలో పడి గిలగిలా కొట్టుకునేటట్టుగా మారీచుణ్ణి దూరంగా కొట్టేశాడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి మిగిలిన రాక్షసులందరినీ సంహరించాడు. విశ్వామిత్రుడు మహాసంతోషాన్ని పొందాడు. మిగిలినటువంటి దేవతలు కూడా ఆనందం పొందారు. దేవేంద్రాదులే వచ్చి రామలక్ష్మణుల్ని కీర్తించారు. మరునాడు విశ్వామిత్రుడు అన్నాడు, వచ్చిన కార్యం పూర్తయిపోయింది కదూ, నిజానికి రామలక్ష్మణులు కావాలంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ విశ్వామిత్ర మహర్షి అన్నాడు, ఇక్కడికి దగ్గరలో మిథిలానగరం ఉంది. ఆ మిథిలానగరాన్ని జనక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చూడడానికి నేను బయలుదేరుతున్నాను. రామలక్ష్మణులారా, మీరు కూడా వస్తారా అని అనలేదు రామాయణ కావ్యంలో. నేను వెడుతున్నాను అని చెప్పి ఊరుకున్నాడు. గురువుగారి వెంట వెళ్ళడం, గురువుగారు చెప్పిన మాటలు వినడం 100 గ్రంథాలు చదవడంతో సమానం. ఆ విలువ రామలక్ష్మణులకు తెలిసిందా? అది పరీక్ష. వెంటనే రామలక్ష్మణులు అన్నారు, హే భగవన్ అంటారు వాళ్ళు. గురువు భగవంతుడితో సమానం. హే బ్రహ్మన్, మీ వెంట మేము కూడా వస్తాం అన్నారు. తీసుకెళ్ళాడు. వెళ్ళిన తరువాత జనక మహారాజు గారు స్వాగతం పలికాడు. విశ్వామిత్ర మహర్షి అంటే మహానుభావుడు, బ్రహ్మర్షి. ఎంతో సంతోషం పొందాడు. లోపలికి వెళ్ళాలి. కానీ మిథిలానగరానికి వెళ్ళడానికి ముందర ఒక విశేషం జరిగింది. ఇక మిథిలానగరంలో ప్రవేశిస్తాడు, జనక మహారాజు గారు స్వాగతం పలుకుతాడనగా మిథిలానగరం యువతల ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమం అంతా కూడా నిర్జనంగా ఉంది. ఎవ్వరూ జనులు లేరు. ఏమి ఆశ్రమం ఇలా ఉంది అని అడిగాడు రాముడు గురువైనటువంటి విశ్వామిత్రుణ్ణి. సరి అయినటువంటి శిష్యుడైతే గురువుగారిని ఆర్తితో ప్రశ్నిస్తే గురువు సంతోషించి మాట్లాడతాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడికి ఆ ఆశ్రమం యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. ఆయన భార్య మహాపతివ్రత అహల్య. కానీ ఆమె చెయ్యకూడని అపరాధం ఒకటి చేసింది. ఆ అపరాధం చేసిన కారణం చేత గౌతమ మహర్షి శపించారు. వాయుభక్ష నిరాహారాతప్యం దేవ శ్మశాయిని అని, నువ్వు ఆహారం తీసుకోకు, బూది కప్పి ఉంటావు, నువ్వు రాయిపో అని శపించలేదు. బూది కప్పి ఇక్కడ ఉన్నావని కూడా నిన్ను ఎవరు గుర్తుపట్టరు. ధూళి అంతా నీ మీద పడి ఉంటుంది. కేవలము గాలిని ఆహారంగా స్వీకరిస్తూ అన్నం తినకుండా అలా ఉంటావు, తపస్సు చేస్తూ. నువ్వు చేసినటువంటి తపస్సు ఫలించినది అని గుర్తేమిటంటే రాముడు వస్తాడు. రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి పాపము పోతుంది, నువ్వు మళ్ళీ పునీత అవుతావు, ఆనాడు నేను వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. రాముడు ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఆయన యొక్క ప్రభావం వలన ఆ అహల్య మళ్ళీ స్త్రీ రూపాన్ని పొందింది. అయితే బాలుడు కదా రాముడు, తన వలన అహల్యకి శాప విమోచనమైన తాను అహల్య పాదముల మీద పడి నమస్కరించాడు. రాముడు ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పుతాడు ఎప్పుడు.
తదనంతరం అహల్యాశాప విమోచనం అయిపోయిన తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి మిథిలానగరానికి వెళ్ళారు. మిథిలానగరం చేరుకోగానే బ్రహ్మర్షి వచ్చాడని జనక మహారాజు గారు వచ్చి స్వాగతం పలికాడు. లోపలికి వెళ్ళారు, యజ్ఞం జరుగుతోంది. విశ్వామిత్రుడు జనక మహారాజును ఉద్దేశించి ఒక మాట అన్నాడు, మీ ఇంట్లో శివధనస్సు ఉంది, చాలా కాలంగా పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి ధనస్సు మీ పూజామందిరంలో రక్షింపబడుతోంది. వీళ్ళు క్షత్రియులు, దశరథ మహారాజు గారి కుమారులు, రామలక్ష్మణులు. వాళ్ళకి ఆ ధనస్సు చూడాలని సంతోషం ఉంటుంది కదూ, ఒక్కసారి ఆ ధనస్సు చూపించమన్నాడు. ఆ ధనస్సు ఒక మంజూష యందు భద్రపరచబడింది. మంజూష అంటే పెట్టె. సాధారణంగా ఎంత బరువైనదైనా దాన్ని చక్రాలు ఉన్న బండి మీద పెడితే దాన్ని లాగడం తేలికే. కానీ ఆ శివధనస్సు ఎంత బరువైనది, ఎంత తేజస్సు కలిగినది అంటే అది భద్రపరచబడినటువంటి మంజూషని అపారమైనటువంటి బలము కలిగినటువంటి 5,000 మంది యోధులు లాగి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ మంజూష తెరిచారు. విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహంతో రామచంద్రమూర్తి ఆ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. అంతకుముందు ఆ ధనస్సుని ఎక్కుపెట్టాలని ఎందరో ప్రయత్నించారు, ఎవరూ ఎక్కుపెట్టలేకపోయారు. కానీ ఆ రాముడు ఆ శివధనస్సును ఎక్కుపెట్టినప్పుడు ఆ ధనస్సు మధ్యలోకి విరిగిపోయింది, శివధనుర్భంగమైంది. అన్నమాట ప్రకారంగా జనక మహారాజు గారు సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేయడానికి గబగబా ముందుకొచ్చాడు. ఎందుకని అంటే జనక మహారాజు గారే ఆ విషయాన్ని చెప్పాడు. ఒకప్పుడు జనక మహారాజు గారు యజ్ఞం చేయడం కోసం భూమిని నాగలి పెట్టి దున్నుతున్నాడు. ఆ నాగటి చాలుకు తగిలి ఉద్ధిత అంటే ఏదో పెట్టెలో దొరికినట్టు దొరకడం కాదు, ఒక మొక్క పైకి ఎలా లేస్తుందో అలా భూమిలోంచి పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి లేచింది కనుక సీత అని పేరొచ్చింది. ఆమె నా కుమార్తె, ఆమె నాకు జన్మించినది కాదు, కానీ యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతున్నప్పుడు నన్ను అనుగ్రహించి భూమిలోంచి పైకి లేచింది. ఆ పిల్లకి ఎవరిని భర్తని చెయ్యాలి అని నాకు అనుమానం వచ్చింది. జనకుడు చెప్తున్నమాట, ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతాడో వాడికిచ్చి సీతమ్మని వివాహం చేస్తాను అన్నాడు. రాముడు అన్నాడు, మా తండ్రి గారు దశరథ మహారాజు గారు అంగీకరిస్తే వివాహం చేసుకుంటానన్నాడు. దశరథుడికి కబురు చేశారు. దశరథ మహారాజు గారు తన పరివారంతో కలిసి వచ్చారు. సీతారాముల వివాహం చెయ్యొచ్చా, ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా దంపతులుగా, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత జనక మహారాజు గారి యొక్క కుమార్తెలు ఇద్దరు, సీత ఊర్మిళ, జనక మహారాజు గారికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు కుశధ్వజుడు. ఆ కుశధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు, మాండవి, శృతకీర్తి. ఇప్పుడు సీతమ్మని రాముడికి ఇచ్చారు, ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చారు, అలాగే మాండవిని భరతుడికి ఇచ్చారు, చిట్ట చివరిది శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చారు. నలుగురు యొక్క వివాహాలు చక్కగా సుముహూర్తంలో జరిగాయి. కళ్యాణం అయిపోయిన తర్వాత జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఏదో ఆ వేడుకలు, ముచ్చట్లు, ఉత్సవాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత దశరథుడు తన యొక్క నలుగురు కొడుకులతో, కోడళ్లతో, పరివారంతో కలిసి అయోధ్యా నగరానికి బయలుదేరాడు. వెళుతుండగా అకస్మాత్తుగా పరశురాముడు ఎదురొచ్చాడు. రామా, నువ్వు శివధనస్సుని భంగం చేసావుట, ఏమిటో చాలా గొప్పవాడు అని చెప్పుకుంటున్నారు, నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, ఇది ఎక్కువ పెడతావా అన్నాడు. వెంటనే రాముడు ఆ వైష్ణవ ధనస్సుని కూడా ఎక్కువ పెట్టాడు. అది చూసి ఓ మహానుభావుడు, ఈయన అవతారం కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండక్కర్లేదని పరశురాముడు తెలుసుకున్నాడు. తెలుసుకుని మహేంద్రగిరికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ భార్యలతోటి, తండ్రి గారితోటి కలిసి సంతోషంగా అయోధ్యా నగరానికి వచ్చి సుఖంగా ఉన్నారు. ఈ బాలకాండని రేపు పొద్దున్న మీరు వ్యాసంగా వ్రాయవలసి వచ్చింది అనుకోండి, మీరు దీన్ని ఏదో పెద్ద కష్టపడి చదవాలి అని మనసులో భావన చెయ్యకండి. దీన్ని ఒక క్రమం మనసులో పెట్టుకోండి. ఏ క్రమం వచ్చింది అన్నది ఒక్కసారి ఆలోచించండి. కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి, పేర్ల వరకు కొంచెం జాగ్రత్తగా చదివి ధారణ చేయవలసింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, మలదకరు, శదీశములు, తాటక, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇటువంటి పేర్లు కొంచెం ఒకటికి రెండు మాటలు ప్రతిరోజు మననం చేసుకుంటూ ఉంటే జ్ఞాపకం ఉంటుంది.
దాన్ని ఒక్క వరుస క్రమంలో పూలదండ గుచ్చుతారు చూడండి, దారానికి పువ్వు పెట్టి ఇటో పువ్వు పెట్టి మడత వేసి ఇలా తీసి ఇలా ఇలా లాగుతుంటే దండ వస్తుంది. అలా ఆ క్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదట ఎక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం, నారదుడు రావడం, సంక్షేప రామాయణం చెప్పడం, తమసానదికి వాల్మీకి స్నానానికి వెళ్ళడం, క్రౌంచపక్షుల జంట కనపడడం, బోయవాడు మగపక్షిని కొట్టడం, ఆడపక్షి బాధపడడం, వాల్మీకి మహర్షి శ్లోకం చెప్పడం, ఇదేమిటి శ్లోకం వచ్చిందనుకోవడం, బ్రహ్మగారు రావడం, రామాయణ రచన చెయ్యమని వరమివ్వడం, రామాయణ ప్రారంభం చెయ్యడం, కోసల రాజ్యం, అయోధ్య రాజధాని, దశరథ మహారాజు గారు, పిల్లలు లేకపోవడం, ఋష్యశృంగుణ్ణి తీసుకురావడం, వశిష్ఠుడు అక్కడ ఉండడం, యజ్ఞం చెయ్యడం, అశ్వమేధం తర్వాత పుత్రకామిష్టి చెయ్యడం, అందులోంచి పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు రావడం, దశరథుడు తన భార్యలకి పాయసాన్ని పంచివ్వడం, ఇచ్చిన తరువాత నలుగురు కుమారులు కలగడం, ఈ కుమారులు కలిగే ముందు పుత్రకామిష్టి చేసేటప్పుడే శ్రీ మహావిష్ణువు వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న దేవతలకి వరమివ్వడం, రావణ సంహారం చేస్తానని చెప్పడం, ఆ తరువాత ఈ నలుగురు కుమారులు చక్కగా పెరిగి పెద్దవారై చక్కటి విద్యాభ్యాసం చెయ్యడం, ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చి ఉండగా అకస్మాత్తుగా విశ్వామిత్రుడు రావడం, మీరు ఏ పని అడిగినా నేను చేసి పెడతానని దశరథుడు అనడం, యజ్ఞ సంరక్షణ కొరకు రమ్మంటే నేను రాలేను, కొడుకు రాముణ్ణి పంపించలేనని చెప్పడం, విశ్వామిత్రుడు ఆగ్రహించడం, వశిష్ఠుడు నచ్చ చెప్పడం, రామలక్ష్మణుల్ని పంపడం, రామలక్ష్మణులకు బల అతి బల అన్న శక్తుల్నివ్వడం, తాటకా సంహారం చెయ్యడం, వివిధాస్త్రములను విశ్వామిత్రుడు వారికి ప్రదానం చెయ్యడం, యజ్ఞ సంరక్షణం చెయ్యడం, మారీచుణ్ణి 100 యోజనముల సముద్రానికి అవతల వరకు మానవాస్త్రం పెట్టి కొట్టడం, సుబాహువుని సంహరించడం, ఇతర రాక్షసుల్ని సంహరించడం, ఆయనతో కలిసి మిథిలానగరానికి బయలుదేరడం, మిథిలానగరానికి ముందు గౌతమ మహర్షి ఆశ్రమం, అహల్యకి శాప విమోచనం కావడం, తర్వాత బయలుదేరి మిథిలానగరానికి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడు శివధనస్సు యొక్క ప్రస్తావన తీసుకొచ్చి శివధనస్సు మంజూషలో తీసుకురమ్మంటే జనక మహారాజు గారు దాన్ని అక్కడికి వచ్చి ఏర్పాటు చేయడం, రాముడు శివధనస్సు ఎక్కుపెట్టడం, శివధనుర్భంగం కావడం, సీతమ్మని ఇస్తానన్నా దశరథ మహారాజు గారు వచ్చి నిర్ణయం చెయ్యాలనడం, దశరథుడు ఇతర పెద్దలు రావడం, వీరు ఒకరికొకరు తగినవారు అని చెప్పి ఆ జనకుని యొక్క ఇద్దరు కుమార్తెల్ని, కుశధ్వజుని యొక్క ఇద్దరు కుమార్తెల్ని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చెయ్యడం, అందరూ కలిసి మళ్ళీ అయోధ్యానగరానికి బయలుదేరుతుంటే పరశురాముడు ఎదురు రావడం, వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమనడం, రాముడు ఎక్కుపెట్టడం, మహేంద్రగిరి మీదకి తపస్సు చేసుకోవడానికి పరశురాముడు వెళ్ళిపోవడం, నలుగురు భార్యలతో సంతోషంగా అయోధ్యకి తిరిగి రావడం, భరతుడు తన తాతగారింటికి భార్యతో కలిసి వెడుతూ వెడుతూ తమ్ముడైన శత్రుఘ్నుణ్ణి మరదల్ని కూడా తీసుకుని వెళ్ళిపోవడం, రామలక్ష్మణులిద్దరూ తమ భార్యలైన సీత ఊర్మిళ్లతో కలిసి అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారిని, కౌసల్య, సుమిత్ర, కైకేయిని సేవిస్తూ సంతోషంగా ఉన్నటువంటి ఘట్టం దగ్గర ఈ బాలకాండ పరిసమాప్తమైంది. అలా ఒక ఘట్టం తర్వాత ఒక ఘట్టం, అది ఏముంది, ఒక కథాక్రమం, అందులో ఉన్నటువంటి ధర్మసూక్ష్మం, ఎక్కడ ఎవరిని ఎలా గౌరవించారు, ఈ విషయాలు చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటే ఎంతసేపు ఒక్కసారి వింటే చాలు. రేపు ఉపవాచకంలో బాలకాండ గురించి వ్రాయవలసి వస్తే మీరు అందంగా రాసేస్తారు. దశరథ మహారాజు గారికి తన నలుగురు కుమారుల మీద ఎనలేని ప్రేమ. ఒక వ్యక్తికి 2 చేతులుంటే 2 చేతుల మీద సమానమైన ప్రేమ ఉంటుంది. అలా దశరథ మహారాజు గారు తన నలుగురు కుమారుల్ని తన యొక్క 4 బాహువులుగా భావించేవాడు. అంత సమానమైన ప్రేమ, అంత సంతోషం పిల్లల్ని చూస్తే. కానీ రాముడంటే విశేషమైనటువంటి అభిమానం. మిగిలిన కొడుకుల కన్నా కూడా రాముడి పట్ల ఎక్కువ ప్రీతిని పొంది ఉన్నాడు. దానికి కారణం పక్షపాతం కాదు, రాముడు సకల సుగుణాభిరాముడు. ఆయనని మెచ్చుకోనటువంటి వాళ్ళు అసలు ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ లేరు. అందరూ ఆయనని ఇష్టపడేవారు. ఇష్టపడడానికి కారణం ఆయన యొక్క గుణములు. అంత మంచి గుణములు కలిగినటువంటి వాడు. ఆయన ఎందు సోమరితనం కానీ ఏమరపాటు కానీ ఎప్పుడూ ఉండేవి కావు. బహుశ్రద్ధతో ఉండేవాడు, నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. విశేషించి పెద్దవాడు కనుక
ఆయనకి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు, అంటే యువరాజుని చెయ్యాలి అనుకున్నాడు. నిజానికి ఆ రోజులలో ఉన్నది రాజరికమైన ఎంత ప్రజాస్వామ్యం పాటించాడు, రాజ్యంలో ఉన్నటువంటి సామంతుల్ని, ఇతర రాజుల్ని, జానపదుల్ని అందరినీ పిలిపించి పెద్ద సభ చేశాడు. ఆ సభలో యవరాజ్య పట్టాభిషేక ప్రస్తావన తీసుకొచ్చాడు. నా పెద్ద కుమారుడైనటువంటి రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నారు, మీకు అందరికీ సమ్మతమేనా, రాముడు యువరాజు కావడం వల్ల మీకేం ఇబ్బంది లేదు కదా అని అడిగారు. ఆ సభకి వచ్చినటువంటి ప్రముఖులు కానీ, జానపదులు కానీ, ప్రజలు కానీ, సామంతులు కానీ అందరూ కూడా రాముడు యువరాజు కావడం కన్నా మాకు సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు, తప్పకుండా యవరాజ్య పట్టాభిషేకం చేయమన్నారు. సరే, రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నటువంటి దశరథ మహారాజు గారు రాముడికి కబురు చేశాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. రాజ్యాన్ని ఎంత జాగ్రత్తగా పరిపాలన చెయ్యాలో, ప్రజల్ని కన్న బిడ్డల్లా ఎలా చూసుకోవాలో, సత్యధర్మముల పట్ల ఎలా అనురక్తి కలిగి ఉండాలో చిరునవ్వులు చిందిస్తూ తన కొడుక్కి అన్ని విషయాలు చెప్పి రాజధర్మాలన్నింటినీ కూడా నూరిపోశాడు. తండ్రి దగ్గర సెలవు తీసుకుని రామచంద్రమూర్తి తన యొక్క మందిరానికి వెళ్ళిపోయాడు. దశరథ మహారాజు గారు ఎంతో సంతోషంగా ఇంకా కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నానని ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి కైకేయీ మందిరానికి బయలుదేరాడు. అయోధ్యానగరం అంతటా కూడా రాముడు యువరాజు అవుతున్నాడనేటటువంటి ఆనందం ప్రస్ఫుటంగా కనపడింది. ఇంటింటా కూడా అలంకారాలు చేశారు, చక్కటి ముగ్గులు పెట్టారు, పతాకాలు ఎగరేశారు, గంధం కలిపినటువంటి నీళ్లు రహదారుల మీద చల్లారు, పువ్వులు చల్లారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు, పరమధర్మాత్ముడైనటువంటి రాముడు మనకి యువరాజు కాబోతున్నాడని. ఇంత సంతోషంలో ఉండగా కైకేయీ యొక్క అరణపు దాసి మందర అని పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. అరణపు దాసి అంటే ఒక స్త్రీ వివాహం చేసుకుని అత్తవారింటికి వస్తున్నప్పుడు పూర్వకాలంలో రాజుల యొక్క కుటుంబాలలో ఆమెతో పాటుగా దాస్యం చెయ్యడానికి వస్తుండేవారు. అలా వచ్చినటువంటి స్త్రీని అరణపు దాసి అంటారు. కైకేయి వెంట వచ్చినటువంటి అరణపు దాసి మంధర. ఆమెకి కైకేయి దగ్గర కొంచెం స్వాతంత్ర్యం. ఆమె పరుగు పరుగున కైకేయి దగ్గరికి వచ్చింది. వచ్చి కైకేయి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని మహారాజు అయినటువంటి దశరథుడు సంకల్పం చేశాడు అని చెప్పింది. వెంటనే కైకమ్మ ఒక బహుమానాన్ని తీసుకొచ్చి మంధరకిచ్చింది. కానీ ఆ మంధర బహుమానం ఇచ్చినటువంటి కైకమ్మని అభినందించలేదు. అభినందించకపోగా ముక్కున వేలేసుకుని, నువ్వు ఎంత అమాయకురాలివి, రాముడికి పట్టాభిషేకం చేస్తుంటే నువ్వు మురిసిపోతున్నావా అంది. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే బాధపడవలసిన అవసరం ఏముందా అని ఆశ్చర్యపోయింది కైకమ్మ. అదే ప్రశ్న మంధరతో ప్రస్తావన చేసింది. చెప్పుడు మాటలు ఎంత స్వచ్ఛమైనటువంటి మనసున్న వాళ్ళని కూడా పాడు చేసేస్తాయి. రెండు బలమైన విషయాలు ప్రస్తావించింది మంధర. ఇవాళ రాముడు రాజైతే రేపు రాముడి కొడుకులు రాజులు అవుతారు, కాబట్టి భరతుడు ఎప్పటికీ రాముడికి దాస్యం చెయ్యాలి, భరతుడి కొడుకులు రాముడి కొడుకులకు దాస్యం చెయ్యాలి. రాముడు రాజైతే రాముడి తల్లి కౌసల్య రాజమాత అవుతుంది, అప్పుడు కైకేయి ఏం చెయ్యాలి, కౌసల్యకి దాస్యం చెయ్యాలి. నువ్వు దాసిగా మిగిలిపోతావు, నీ కొడుకు దాసుడుగా మిగిలిపోతాడు, తప్ప రాజ్యాధికారం ఎప్పటికీ పొందలేరు. పిచ్చిదానా, ఇది తెలుసుకోకుండా రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తుంటే సంతోషపడిపోతామే. ఇప్పటికైనా నా మాట విని రాముడు యవరాజ్య పట్టాభిషేకం పొందకుండా రాజును నిగ్రహించు అని ఆమె సలహా ఇచ్చింది. మందర చెప్పినటువంటి సలహా కైకేయి తలకెక్కింది. ఆమె కోపగృహానికి వెళ్ళి పడుకుంది. దశరథ మహారాజు గారు పాపం ఈ సంతోషకరమైన వార్త కైకమ్మకి చెప్దామని ఎంతో ఆనందంగా కైకేయి మందిరానికి వచ్చాడు. కోపగృహంలో ఉన్నటువంటి ఆ కైకేయి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఇదేమి ఇలా భూమి మీద పడుకున్నావు, నీకు ఎవరు బాధ కలిగించారు అని ఎంతో ప్రేమగా ప్రశ్నించాడు. ఆమె వెంటనే లేచింది, రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయం చేశారట. ఒకప్పుడు దేవతలతో యుద్ధం జరిగినప్పుడు నేను మీకు రథంలో సహకారం చేస్తే మీరు నాకు రెండు వరాలు ఇచ్చారు, ఆ రెండు వరాలు నేను కోరలేదు, ఇప్పుడు కోరుతున్నాను.
ఇదే ముహూర్తానికి రాముడికి జరగవలసినటువంటి యవ్వరాజ్య పట్టాభిషేకానికి బదులుగా నాకుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. యవ్వరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి రాముడు 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవడం కూడా జటాధారి అయి జటలు కట్టుకుని నారచీరలు ధరించి జింక చర్మాన్ని చుట్టుకుని దండకారణ్యంలో వసించాలి, రాజ్యంలో ఉండకూడదు. అలా 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. ఈ రెండు నా వరములంది. ఈ మాట వినగానే దశరథ మహారాజు గారు గండ్రగొడ్డలి పెట్టి మద్ది చెట్టుని నరికితే ఎలా నేల కూలిపోతుందో అలా నేల కూలిపోయాడు. ఆయనకి రాముడి మీద ఉన్నటువంటి ప్రీతి అటువంటిది. ఆయన ఆమె మాట విని వినడంతోనే స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ రాత్రి ఎంత కైకమ్మని ఎంత బ్రతిమాలాడు. చిట్ట చివరికి కైకమ్మ యొక్క 2 పాదములు కూడా పట్టుకున్నాడు. నా మీద కనికరించు, వృద్ధుడనైపోయాను, రాముడు లేకుండా జీవించలేను, సకల సుగుణాభిరాముడైనటువంటి రాముణ్ణి అరణ్యవాసానికి పంపి నీ కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం ధర్మం కాదు, కైకేయి నీ మనసు మార్చుకోమ్మని, వరములను ఉపసంహారం చెయ్యమని ఎంతో ప్రార్థన చేశాడు. కానీ చెప్పుడు మాటలు విన్నటువంటి కైకమ్మ యొక్క మనసు బండరాయిలా మారిపోయింది. నిజానికి కైకమ్మ మనసు అమృత హృదయం. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం అంటే ప్రారంభంలో బహుమానం తీసుకొచ్చి ఇచ్చింది మందరకి, కానీ అదే మందర కైకమ్మ మనసు విరిగిపోయేటట్టుగా మాట్లాడితే పాపం రాక్షసిలా మారిపోయింది, బండరాయిలా మారిపోయింది. భర్త పాదములు పట్టుకున్నా కూడా ఆమె మనసు కరగలేదు. తెల్లవారింది, రాముడు వచ్చాడు. దశరథ మహారాజు మాట్లాడలేకపోయాడు. కానీ కైకమ్మంది, రాత్రి నేను 2 వరాలు అడిగాను. ఒకటి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి, ఇదే ముహూర్తానికి నువ్వు 14 సంవత్సరములు వనవాసం చెయ్యడానికి దండకారణ్య ప్రవేశం చెయ్యాలి, ఇప్పుడే వెళ్ళిపోవాలి, నేను చూస్తూ ఉండగా వెళ్ళిపోవాలి, ఆలస్యం జరగడానికి వీలు లేదు, ఈ 2 నీ తండ్రి నాకు ఇచ్చిన వరాలు అంది. రాముడు అన్నాడు, అమ్మా నాకు ధర్మం కావాలి, నాన్నగారు చెప్పిన పని నాకు చెయ్యడం కావాలి, నిన్న రాత్రి నాన్నగారు పిలిచి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నారు, నాన్నగారు చెప్పారు కాబట్టి పట్టాభిషేకం చేసుకుంటానన్నాను, ఇవాళ నాన్నగారు పిలిచి అరణ్యవాసం చెయ్యంటే సంతోషంగా అరణ్యవాసానికి వెడతా, నాకు కావలసింది నాన్నగారు చెప్పిన పని చేయడం, అంతేకాని నాన్నగారు చెప్పిన దాంట్లో నాకెంత బాగుంటుందన్న పని చేయడం, నాకు బాగుండదన్నది నాన్నగారు చెప్పినదైనా చేయకుండా ఉండడం నాకు అలవాటైన విషయం కాదు, నా ధర్మం నేను పాటిస్తాను. ఏమిటి పుత్రధర్మం? తండ్రి చెప్పిన పని చెయ్యడం. తండ్రి గారు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు, తప్పకుండా వెడతానమ్మా అని ముఖంలో చిన్న వికారం కూడా లేకుండా 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి నిశ్చయం చేసుకున్నవాడై రాముడు బయలుదేరి తన తల్లి అయిన కౌసల్యామాత మందిరానికి వెళ్ళాడు. తల్లి పాదములకు నమస్కరించి, అమ్మా నేను అరణ్యవాసానికి బయలుదేరుతున్నాను అన్నాడు. కౌసల్య ముందు అంగీకరించలేదు, రామా నేను కూడా నీతో వచ్చేస్తానంది, అలా రాకూడదు అని కౌసల్యకి ధర్మాన్ని ఉపదేశం చేసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. పెద్దల పట్ల నీకున్నటువంటి భక్తి ఎంత గొప్పది, గురువుల పట్ల నీకున్నటువంటి భక్తి, ధర్మం మీద నీకున్న అనురక్తి, పుత్రుడిగా నీ ధర్మం నువ్వు చెయ్యాలన్న నీ అభిలాష ఉన్నదే, నీ కృతనిశ్చయం ఉన్నదే, నీ ధర్మానురక్తి ఉన్నదే, రామా ఇది నిన్ను కాపాడుతుంది. ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవడం. కాబట్టి రామా వెళ్ళిరా అని తల్లి ఆశీర్వచనం చేసి పంపింది. రాముడు సీతమ్మ మందిరంలోకి వెళ్ళాడు. తాను అరణ్యవాసానికి ఎడుతున్నాను అని చెప్పాడు. సీతమ్మ తాను వస్తానని, కానీ తండ్రి గారు నన్నొక్కడే అరణ్యవాసం చెయ్యమన్నారు తప్ప నీతో కలిసి చెయ్యమనలేదు, అందుకని నువ్వు అయోధ్యానగరంలోనే ఉండు, నేను లేనప్పుడు అయోధ్యానగరంలో ఉండగా నువ్వు ఇలా ప్రవర్తించాలని, ఆమె ఎలా ప్రవర్తించాలో, ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత మర్యాదతో ఉండాలో రాముడు చెప్పాడు. అన్నీ విన్న సీతమ్మ అంది, మీరు పక్కన లేనప్పుడు నాకు ఏ భోగభాగ్యములు అక్కర్లేదు, మీరు పక్కన ఉంటే అదే నాకు స్వర్గం, అదే నాకు సకల సౌభాగ్యాలు, తప్ప మీరు పక్కన లేకుండా నేను ఉండలేను, అందుకని నేను కూడా మీతో వస్తానని అంగీకరించాడు.
బయటికి వచ్చేటప్పటికి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి పాదముల మీద పడి ప్రార్థన చేశాడు. అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, అందుకే నన్ను కూడా నీతో అరణ్యవాసానికి తీసుకెళ్ళు అన్నాడు. లక్ష్మణస్వామి యొక్క భక్తి ప్రేమ ఎటువంటివో రాముడికి తెలుసు కాబట్టి రాముడు అంగీకరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ రథమెక్కి అరణ్యవాసానికి బయలుదేరారు. అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రాముడి వెంట అరణ్యవాసానికి వెళ్ళిపోతాం, రాముడు లేని అయోధ్య మాకు అక్కర్లేదు, మేము ఇక్కడ ఉన్నామని వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా రాముడి యొక్క రథాన్ని అనుగమించి వెళ్ళిపోయారు. చీకటి పడే సమయానికి తమసానదీ తీరానికి చేరుకున్నారు. ఆ తమసానదీ తీరంలో విడిది చేశారు. రామలక్ష్మణులు, సీతమ్మ కూడా విశ్రమించారు. రామచంద్రమూర్తి ఆలోచించాడు, అరణ్యవాసం 14 సంవత్సరములు చెయ్యాలి, ఈ పౌరులు నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఇలాగే నన్ను అనుగమించి వస్తే అక్కడ క్రూర మృగాల యొక్క ధాటికి తట్టుకోలేరు, వీళ్ళు నిష్కారణంగా కష్టపడాలి, అరణ్యవాసం చెయ్యవలసినటువంటి వాళ్ళం మేము ముగ్గురమే, అంతేకాని నా కోసం ఎందుకు ఇంతమందిని బాధ పెట్టాలని అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున లేచి ఎవ్వరికీ చెప్పకుండా సీతాలక్ష్మణులతో కలిసి రథమిక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ నిద్ర లేచినటువంటి పౌరులు సీతారామ లక్ష్మణులు కనపడక అలమటించారు. ఓహో, రాముడు మన మీద ఉన్నటువంటి ఎనలేని ప్రేమ చేత వెళ్ళిపోయాడు, మనం ఈ గాఢ నిద్రకి వశులమై ఇలా పడుకుని ఉండిపోయామని వాళ్ళు బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయారు. అలా బయలుదేరినటువంటి రామలక్ష్మణులు, సీతమ్మ వేదశ్రుతి, గోమతి, సనందిక అనబడేటటువంటి నదులు దాటారు. దాటి ఆ గంగా తీరంలో శృంగిబేరపురము అనబడేటటువంటి ఒక ఊరు ఉంది. అక్కడ గుహుడు అనబడేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన వేటాడి జీవనం చేస్తూ ఉంటాడు. ఎటువంటి వ్యక్తి అయినా సరే ప్రేమ కలిగి ఉంటే అతనితో స్నేహం చేయడానికి రాముడు వెనకాడాడు. రాముడి యొక్క గొప్పతనం మీరందరూ తెలుసుకోవలసినటువంటిది, తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒకటి ఉంది. రామాయణం 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కరిని కూడా వీడు పనికి మాలినవాడు అన్నమాట అనడు. రాముడి దృష్టిలో, భగవంతుని యొక్క సృష్టిలో పనికి మాలిన పదార్థం అన్నది లేదు. అందరిలో ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అందుకే రాముడు అసలు ఎవ్వరిని తక్కువ చేసి కానీ చిన్నపుచ్చి కానీ మాట్లాడాడు. అది ఆయన గొప్పతనం. మీరు గమనించండి, వానరులతో స్నేహం చేస్తాడు, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేస్తాడు, ఆటవికుడైనటువంటి గుహుడితో స్నేహం చేస్తాడు, మహర్షులైనటువంటి విశ్వామిత్ర వశిష్ఠుల్ని సేవిస్తాడు, ఆయన అందరితో కలుస్తాడు. తప్ప నేను ఎవరో కొంతమందితోనే కలిసి ఉంటాను తప్ప అందరితో కలవననేటటువంటి లక్షణం రాముడి ఎందు కనపడదు. అలా అందరితో కలిసిమెలిసి ఉండాలి. తన యొక్క ప్రభావం ఇతరుల మీద పడాలి, కానీ ఇతరుల యొక్క ప్రభావం తన మీద పడకూడదు. పెద్దలు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుని ఉత్తమమైన శీల వైభవాన్ని నిలబెట్టుకుని మనిషి మంచి పథంలో ప్రయాణించాలి. రామాయణం చదివితే, రాముడి జీవన విధానం చూస్తే ఇది అర్థమవుతుంది. అందుకే గుహుడు ఆటవికుడైన, శృంగిబేరపురంలో కేవలం వేటాడి జీవించేవాడైనా అతని ప్రేమని గుర్తించాడు, అతని దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు, ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు గంగా తీరం దాటి గంగా యమునా సంగమ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ భరద్వాజాశ్రమం ఉంది. ఆ గంగానదిని దాటేటప్పుడు సీతమ్మ గంగానదిని ప్రార్థన చేసింది, నీ అనుగ్రహం చేత మేము అరణ్యవాసం పూర్తి చేసుకుని మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చేటట్టుగా అనుగ్రహించమని. రాముడు సరయూ నదీ తీరానికి వెళ్ళి అయోధ్యని విడిచి వెళ్ళిపోయేటప్పుడు అయోధ్యానగరం వంక తిరిగి నమస్కారం చేస్తాడు. రామాయణం చదువుకున్నప్పుడు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నదులకు అధిష్టాన దైవములు ఉంటాయి, ఆ నదులు మనని అనుగ్రహిస్తాయి. మనందరం ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నామంటే గోదావరి నది నీరు తాగి మన దాహం తీర్చుకుంటున్నాం. గోదావరి నదీ జలముల చేత సేద్యము చేయబడినటువంటి పంటలు తిని మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఆ నదుల యొక్క అధిష్టానాన్ని మనందరం కూడా భక్తితో గౌరవించాలి. సీతమ్మ చేసింది అది. మనం ఏ ఊరిలో ఉంటున్నామో
ఆ ఊరు విడిచిపెట్టి వేరొక ఊరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేసి వెళ్ళాలి, మళ్ళీ మేము క్షేమంగా వచ్చేటట్టుగా అనుగ్రహించమని. రాముడు అందుకే అయోధ్యానగరం వైపు తిరిగి నమస్కారం చేస్తాడు, సీతమ్మ గంగా నదికి నమస్కారం చేస్తుంది. దాటి వారు ఆ గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉన్నటువంటి భరద్వాజుడు అనబడేటటువంటి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. మహర్షి అన్నారు, 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయే వరకు మీరు నా దగ్గరే ఉండమన్నారు. కానీ మహర్షి ఆశ్రమంలో ఉంటే కొంత ఇబ్బంది కలుగుతుంది, ఆయనకి తమ వలన ఏ అసౌకర్యం కలగకూడదనేటటువంటి ఉత్తమమైన భావన చేత రాముడు వేరొక చోట ఉండడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఒక మాట చెప్పారు, ఇక్కడికి కొంత దూరంలో చిత్రకూటము అనబడేటటువంటి ప్రదేశం ఉంది, ఆ చిత్రకూటము అనేటటువంటి ప్రదేశంలో సీతాలక్ష్మణులతో కలిసి నువ్వు నివాసం చెయ్యమన్నారు. గుహుని యొక్క దూతలు రాముణ్ణి అనుగమించి చూస్తూ వస్తున్నారు, ఇక్కడ వరకు చూశారు, వెనక్కి వెళ్ళి ఈ మాట గుహుడితో చెప్పారు. గుహుడు చెప్పినటువంటి మాటలను ఆ రాముడి యొక్క రథానికి సారథ్యం చేసి తీసుకొచ్చినటువంటి దశరథుని యొక్క మంత్రి అయిన సుమంత్రుడు విన్నాడు. ఆయన తిరిగి వెళ్ళి అయోధ్యానగరంలో చెప్పాడు, ఈ సీతారామ లక్ష్మణులు చిత్రకూటం మీద పర్ణశాల ఏర్పాటు చేసుకుని అక్కడ సంతోషంగా తృప్తితో జీవనం చేస్తున్నారు. ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి కాలంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరోజు ఏదో పెద్ద కోలాహలం వినపడింది, పక్షులన్నీ కదిలిపోతున్నాయి, మృగాలన్నీ పరుగులు తీస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచించినటువంటి రాముడు సీతమ్మతో కలిసి ఒక వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ చెట్టు పైకెక్కు, పైకెక్కి ఆ చెట్టు నుంచి చూడు, ఏదో పెద్ద కోలాహలం వినపడుతోంది, ఏం జరుగుతోందో గమనించన్నాడు. పైకెక్కినటువంటి లక్ష్మణస్వామి పెద్దగా అరిచాడు, అన్నయ్య ఉయిన సీతమ్మని ఆ గుహలోకి ప్రవేశపెట్టు, మన ధనుర్బాణాలు కత్తులు పట్టుకురా, అదిగో ఇక్ష్వాకుల యొక్క ఆ గుర్తైనటువంటి కోవిదార వృక్షం పతాకం మీద కనపడుతోంది, భరతుడు సైన్యంతో కలిసి వస్తున్నాడు. నిజానికి భరతుడు ఎందుకు వచ్చాడు అంటే రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించడానికి రాలేదు. పాపం దశరథ మహారాజు గారు రామలక్ష్మణులు సీతమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక తను యవ్వనంలో ఉన్నప్పుడు వేటకి వెళ్ళడం, ఆ వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక మునికుమారుణ్ణి చంపడం, ఆ మునికుమారుడు ఇచ్చినటువంటి శాపం, ఆ శాపం వలన తను కూడా పుత్రుణ్ణి తలుచుకుంటూ మరణించవలసినటువంటి అగత్యని జ్ఞాపకానికి వచ్చి రాత్రి కౌసల్య వింటోందనుకుని చెప్పాడు. కానీ కౌసల్య గాఢ నిద్రలో ఉంది. దశరథ మహారాజు గారు ఆ రోజు రాత్రి మరణించాడు. తెల్లవారి లేచిన తరువాత చూశారు, చూస్తే దశరథుడు మరణించి ఉన్నాడు. వశిష్ఠుని యొక్క ఆజ్ఞ మేరకి దశరథుని యొక్క శరీరాన్ని తైలద్రోణిలో ప్రవేశపెట్టారు, అంటే ఒక రకమైన నూనెలో ఉంచారు. ఎందుచేత పెద్ద కొడుకు రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, భరతుడు శత్రుఘ్నుడు లేడు. ఎందుకని, భరతుడి తాతగారి ఇంటికి భరతుడు తన తమ్ముడైన శత్రుఘ్నుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి కొడుకులు నలుగురు లేరు. ఇంత కష్టపడి నలుగురు కొడుకుల్ని కన్నటువంటి తండ్రికి శరీరం విడిచిపెడితే అంత్యేష్టి సంస్కారం చేయడానికి దగ్గర ఒక్క కొడుకు లేడు. కొడుకు వస్తే తప్ప అంతిమ సంస్కారం చేయడానికి వీలు లేదు. అందుకని వశిష్ఠుని ఆజ్ఞ మేరకి దశరథుని యొక్క శరీరాన్ని తైలద్రోణిలో ఉంచారు. కబురు పంపారు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత కైకమ్మ తాను వరాలడిగిన విషయం చెప్పింది. పెద్దవాడైన రాముడు ఉండగా ఒక్కనాటికి తాను పట్టాభిషేకం చేసుకోనని తిరస్కరించి పరమధర్మాత్ముడు అన్నగారి పట్ల భక్తి కలిగినటువంటి భరతుడు తండ్రికి అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించాడు. ఎంతమంది చెప్పినా రాజ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడక సైన్యంతో మంత్రులతో పురోహితులతో కలిసి రామలక్ష్మణులు సీతమ్మ ఎక్కడికి ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి పాదములు పట్టి ప్రార్థన చేసి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి రాముడికే తిరిగి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని అప్పటికప్పుడు దారులన్నీ ఏర్పాటు చేసి చతురంగ బలాలతో రథాలతో మంత్రులతో సామంత్రులతో మణిక్ ప్రముఖులతో సేన తేడినటువంటి భరతుడు గుహుడి దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుని రామలక్ష్మణులు భరద్వాజాశ్రమం మీదుగా వెళ్ళారన్న వార్త తెలుసుకుని మహర్షిని సేవించి చిత్రకూటం వైపుగా వెళ్ళాడు.
ఆ చిత్రకూటం వైపుగా వెళ్ళి సీతారామ లక్ష్మణుల్ని అయోధ్యకి తీసుకెళ్ళాలి అన్నది భరతుని యొక్క కోరిక. కానీ రాముడు ఏదో కోలాహలంగా ఉంది, ఎవరొస్తున్నారో చూడు అని చెప్పినప్పుడు చెట్టుపైకెక్కి చూసినటువంటి లక్ష్మణుడు, అన్నయ్య అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది పతాకం మీద, భరతుడు నిన్ను అరణ్యవాసానికి పంపడమే కాకుండా శత్రుశేషం ఉండకూడదని నిన్ను నన్ను సంహరించి రాజ్యాన్ని శాశ్వతంగా పొందడం కోసం సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు, అందుకే వదినుణ్ణి గుహలో ప్రవేశపెట్టు, ధనుర్బాణాలు పట్టుకురా, మన కత్తులు పట్టుకురా, ఇప్పుడే భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి సైన్యాన్ని సంహరిస్తానన్నాడు. రాముడు తొట్టుపడలేదు, ఒక్క మాట అనలేదు. రాముడు అంత బాగా ఆలోచిస్తాడు. ఆయన అన్నాడు, లక్ష్మణ నీకు రాజ్యం కావాలా, భరతుడు వచ్చిన తరువాత చెప్పి రాజ్యం ఇప్పిస్తాను, కిందకి దిగిరా అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ లక్ష్మణస్వామి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. మెల్లిగా దిగొచ్చి రామచంద్రమూర్తి దగ్గర చేతులు జోడించి నిలబడ్డాడు. ఈలోగా భరత శత్రుఘ్నులు గబగబా బయలుదేరి వచ్చారు. వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద, సీతమ్మ పాదాల మీద పడి అనేక విధాలుగా ప్రార్థన చేశారు. తిరిగి అయోధ్యానగరానికి వచ్చి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోమ్మని, నేను అరణ్యవాసం చేస్తానని మాటిచ్చినది తండ్రి దశరథ మహారాజు గారికి, ఇప్పుడు తండ్రి దశరథ మహారాజు శరీరంతో లేడు, నన్ను వెనక్కి రా అని మళ్ళీ పిలిచే అధికారం తండ్రికి ఉంది, ఆ తండ్రి ఇప్పుడు శరీరంతో లేడు, తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు కదా అని నేను ఒకనాడు ఇచ్చిన మాట కాదని వెనక్కి వస్తే నేను అన్న మాట పోతుంది, కాబట్టి నేను వెనక్కి రాను, 14 సంవత్సరములు అరణ్యవాసాన్ని పూర్తి చేసిన తరువాతే తిరిగి వస్తానన్నాడు. కాదు తిరిగి వచ్చి రాజ్యం తీసుకోమ్మంటాడు భరతుడు, కాదు 14 సంవత్సరములు అరణ్యవాసమే చేస్తానంటాడు రాముడు. సాధారణంగా రాజకుటుంబాలలో అన్నని చంపి తమ్ముడు రాజ్యం పుచ్చుకుందాం అనుకుంటాడు, తమ్ముడిని చంపి అన్న రాజ్యం పుచ్చుకుందాం అనుకుంటాడు. నాకు కాదు, ధార్మికంగా రాజ్యం నీకు చెందాలి, నువ్వొచ్చి రాజ్యాన్ని పరిపాలించాలి అని తమ్ముడైనటువంటి భరతుడు అన్నగారైన రాముణ్ణి ప్రార్థించాడు. తండ్రికిచ్చిన మాటకి కట్టుబడి 14 సంవత్సరముల అరణ్యవాసం చేస్తాను, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యమని భరతుడు రాముణ్ణి ప్రార్థించాడు. కానీ రాముడు భరతుడు ఇద్దరూ కూడా నాకు రాజ్యం వద్దు నాకు రాజ్యం వద్దు అని తగాదా ఆడుకున్నారు తప్ప నాకు రాజ్యం కావాలి నిన్ను చంపేస్తానని అన్నదమ్ములు ఇద్దరూ దెబ్బలాడుకోలేదు. రామాయణాన్ని పరిశీలిస్తే అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి మైత్రి అర్థమవుతుంది. రామాయణం ఉపవాచకంలో ఇత పూర్వం 2 కాండలు పూర్తి చేసుకుని ఉన్నాం. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ. అయోధ్యకాండ పూర్తయ్యే సమయానికి సీతాలక్ష్మణులతో కలిసి రామచంద్రమూర్తి అత్రి మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించి అనసూయమ్మ యొక్క ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సీతమ్మ పొందినటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేసి ఉన్నాం. తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఆ దండకారణ్యం చాలా సుందరమైనటువంటి ప్రదేశం, అనేకమైనటువంటి మృగాలతోటి, పక్షులతోటి, రకరకాలైనటువంటి చెట్లతోటి పుష్పించి ఫలించినటువంటి వృక్షములతోటి శోభిస్తూ ఉంటుంది. అటువంటి ఆ దండకారణ్య ప్రదేశంలో అనేకమైనటువంటి మున్యాశ్రమములు ఉన్నాయి. అంటే అక్కడ వేదం చదువుకుంటున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అనేక మంది మునులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అవన్నీ లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉంటాయి. అలా ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే మునులు ఉన్నారో అక్కడ భయపడవలసినటువంటి అవసరం కానీ, శత్రువులు తనని చనకుతారేమో అన్న ఏ విధమైన అపోహ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే రామచంద్రమూర్తి ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే ధనస్సుకి కట్టినటువంటి వింటినారిని విప్పేశాడు. అంటే ఇక్కడ నేను ధనస్సులోకి బాణాన్ని సంధించి విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉండదు, ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం,
మనం ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అనేటటువంటి దాన్ని బట్టి ఆ ప్రదేశం యొక్క పవిత్రతని మనం ఎంత అర్థం చేసుకున్నాము అన్నది తెలుస్తుంది. అందుకే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం మనిషికి తెలిసి ఉండాలి. శ్రీరామాయణం మనుష్యులకందరికీ కూడా ప్రవర్తన చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. అక్కడ చాలా సంతోషంగా మునులతో కొంతకాలం గడిపిన తరువాత రాముడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అలా విడుతుండగా వాళ్ళకి విరాధుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు తటస్థించాడు. ఆ రాక్షసుడు సీతారామ లక్ష్మణుల్ని చూసి వాళ్ళని భయపెట్టి సంహరించి తాను తినేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళ మీద పడి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తన చేతులతో పట్టుకుని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ రాక్షసుని చేత తీసుకుని పోబడుతున్నారన్న విషయాన్ని గమనించినటువంటి సీతమ్మ ఆక్రోశిస్తోంది. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తమ ఖడ్గములను పైకి తీసి ఆ విరాధుని యొక్క చేతులను భుజముల వరకు ఖండించారు. ఖండించి తమ మోచేతుల చేత మోకాళ్ల చేత ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని మర్దించారు. తుట్టతుదకు అతన్ని సంహారం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలో ఈ రాక్షసుణ్ణి పడేసి ఆ గోతిని కప్పెట్టారు. కప్పెట్టి ఆ విరాధుడనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. ఆ రాక్షసుడు రాముడి చేతిలో సంహరింపబడడానికి పూర్వం ఒక విషయాన్ని చెప్పాడు. నేను తుంబురుడు అనబడేటటువంటి ఒక గొప్ప గాయకుణ్ణి, కానీ నారద మహర్షి చేత శాపాన్ని పొందాను. ఆ శాపం కారణం చేత ఇటువంటి రాక్షస రూపం వచ్చింది. ఆ తర్వాత ఆ విరాధుని యొక్క శరీరాన్ని గోతిలో పూడ్చిపెట్టినటువంటి రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి ముందుకి ప్రయాణాన్ని కొనసాగించారు. అలా కొనసాగించి వెళ్ళినటువంటి వాళ్ళు శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. శరభంగ మహర్షి ఎంతో కాలం తపస్సు చేసినటువంటి మహానుభావుడు. ఆయన సీతారామ లక్ష్మణులు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు వారికి స్వాగతం పలికి చేయవలసినటువంటి ఆశ్రమ మర్యాదలు చేయడమే కాకుండా తాను కష్టపడి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితాన్నంతటినీ కూడా రామచంద్రమూర్తికి ధారపోశాడు. అలా రామచంద్రమూర్తికి ధారపోయడం వెనక ఉన్నటువంటి కారణం రాబోయేటటువంటి కాలంలో రాముడు రావణుణ్ణి సంహరించవలసినటువంటి అవసరం ఉంటుంది అని తెలుసుకున్నటువంటి వాడు శరభంగుడు. మహర్షులు త్రికాలవీధులు, వారికి తెలియని విషయం ఉండదు. అందుకే అలా రావణ సంహారం చెయ్యవలసినటువంటి రాముడికి అపారమైనటువంటి శక్తిని సమకూర్చడం కోసం ఆయన తన తపశ్శక్తిని అంతటినీ కూడా ధారపోశాడు. శరభంగ మహర్షిని దర్శించుకున్న తర్వాత ఆయన నుండి స్ఫూర్తిని తపశ్శక్తిని పొందినటువంటి రాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనానికి వెళ్ళాడు. ఆ మహర్షి దర్శనం చెయ్యమని చెప్పినటువంటి వాడు కూడా శరభంగుడే. సుతీక్ష్ణ మహర్షి గొప్ప శక్తి సమన్వితుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు. శరభంగుడి ఆశ్రమాన్ని విడిచిపెట్టి సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనానికి రాముడు బయలుదేరి వెడుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అనేక మంది మునులు రాముడి యొక్క దర్శనం చేసుకొని వారందరూ కూడా ఆర్తితో రాముణ్ణి ప్రార్థించారు. రామ, నువ్వు లోక సంరక్షణ కొరకు వచ్చినవాడివి, నీకు సమాజ హితమునందు అపారమైనటువంటి అనురక్తి ఉన్నది. రాముడికి ఉన్నటువంటి 16 కళ్యాణ గుణములలో ఒకటి భూతహితము కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈ కాలంలో, అంటే ఆనాడు ఉన్నటువంటి కాలంలో, రావణాసురుడి పనుపున వచ్చినటువంటి అనేక మంది రాక్షసులు వేదాన్ని నమ్ముకుని తపస్సు చేస్తూ సాత్వికమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి మునుల్ని సంహరించి వారి యొక్క మాంసాన్ని తింటున్నారు. ఇదిగో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నటువంటి మునుల యొక్క కళేబరాలు, వాళ్ళ యొక్క అస్థిపంజరాలు. కాబట్టి ఆ మునులు తమ తపశ్శక్తితో తమని తాము రక్షించుకునేటటువంటి వారు కారు. వారు దైవాన్ని నమ్ముకుని జీవిస్తున్నవారు. నీవు ఇవాళ అరణ్యానికి వచ్చావు కనుక, మా కష్టములను చూసావు కనుక, నిష్కారణంగా ఎవరికీ ఏ ఇబ్బంది కల్పించని వారైనా మునులను సంహరిస్తున్నటువంటి రావణ సంహారం చెయ్యవలసింది అని, రాక్షసుల్ని సంహరించవలసింది అని మునులు రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. తదనంతరం
రాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనం చేసుకున్నాడు. ఆయన కూడా మహితాత్ముడు, ఎంతో తపస్సు చేసినవాడు. సుతీక్ష్ణ మహర్షి తన తపశ్శక్తిని అంతటినీ కూడా సమాజ హితము కొరకు రామచంద్రమూర్తికి ధారపోశాడు. ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనం చేసుకున్నటువంటి రాముడు దండకారణ్యం లోపలికి ప్రవేశించి 10 సంవత్సరములు గడిపాడు. 10 సంవత్సరములు అయిపోయిన తర్వాత తిరిగి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి తనకి అగస్త్య మహర్షి యొక్క దర్శనం చేసుకోవాలని ఉంది అని తన కోరిక వెల్లడించాడు. అగస్త్య మహర్షి అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. రాముడు మహితాత్ముడైనటువంటి అగస్త్య మహర్షి దర్శనానికని బయలుదేరాడు. సుతీక్ష్ణ మహర్షి ఏ మార్గం చెప్పాడో ఆ మార్గంలో బయలుదేరి వెడుతుండగా మొట్టమొదట అగస్త్య మహర్షి యొక్క సోదరుడి ఆశ్రమం కనపడింది. ఇంతమంది పేర్లు చెప్పిన వాల్మీకి మహర్షి రామాయణంలో అగస్త్యుని యొక్క సోదరుని పేరు చెప్పలేదు. ఆ మహర్షి పేరు అగస్త్య భ్రాత, అంటే అగస్త్యుని సోదరుడు అని ఉండిపోయింది తప్ప ఆయన పేరు చెప్పబడలేదు. మనిషి బ్రతికిన బ్రతుకు దేనికి పనికి రావాలి అంటే కీర్తిని సముపార్జించుకోవాలి. అగస్త్యుడు సంపాదించినటువంటి కీర్తి ఎంత గొప్పది అంటే ఎందరో మహర్షుల్ని దర్శించిన రాముడు అగస్త్యుణ్ణి దర్శించాలి అనుకున్నాడు. అగస్త్యుని సోదరునికి ఇక వేరు పేరు లేదు, అగస్త్య భ్రాత. అంటే అసలు ఆ ఆశ్రమాన్ని చేరుకోకముందే చెప్పకుండానే అగస్త్యుని యొక్క ప్రభావాన్ని వాల్మీకి మహర్షి ఇంత అందంగా చెప్పారు. మనం కూడా జీవితంలో ఏవి పాటించాలో చెప్పకుండా చెప్పారు. రాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వచ్చిన వాడెవరో నరుడి రూపంలో ఉన్న రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్న విషయం తెలియని అమాయకుడు అగస్త్యుడు కాడు. కానీ నరుడిగా వచ్చిన రాముడు కనుక నరుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చాడు. అందుకే శిష్యులందరితో కలిసి ఎదురొచ్చాడు, రాముడికి స్వాగతం చెప్పాడు, ఆశ్రమంలోకి తీసుకెళ్ళాడు, ఉచితాసనమిచ్చాడు, తాను చేయవలసినటువంటి మర్యాదలు చేశాడు. పెద్దలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పుతుంది. అగస్త్యుని చేత ఇంత గొప్ప ఆదరణ పొందినటువంటి రాముడికి అడగకుండానే అగస్త్యుడు కొన్ని కానుకలనిచ్చాడు. ఒక అమోఘమైనటువంటి ధనస్సునిచ్చాడు, దానితో పాటు అక్షయ బాణ తూణీరములనిచ్చాడు, దివ్యమైనటువంటి ఖడ్గమిచ్చాడు. రాముడు చేస్తున్నది అరణ్యవాసం, మునివృత్తితో బ్రతుకుతున్నాడు. మరి ఈ దివ్యమైన అస్త్రములన్నీ ఎందుకు ఇచ్చినట్టు అంటే రాబోయే కాలంలో రాముడు రావణాసురుడితో యుద్ధం చెయ్యాలి, ఎందరో రాక్షసులతో యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం చేసి వాళ్ళని చంపితే తప్ప సమాజంలో శాంతి నిలబడదు. అందుకే రాముడికి కావలసిన ఉపకరణములను అగస్త్యుడు సమకూర్చాడు. తపశ్శక్తిని ధారపోసి శరభంగుడు సుతీక్ష్ణ మహర్షి రాముణ్ణి బలపరిచారు. అంటే సమాజం కోసం బ్రతుకుతున్న వ్యక్తి ఎవరుంటాడో అతనికి అన్ని విధాలా చేదోడువాదోడుగా నిలబడవలసిన కర్తవ్యం సమాజంలో ఉన్న మిగిలిన అందరి మీద ఉంటుంది అని రామాయణం చెప్పకనే చెప్తుంది. వీటిని తీసుకున్న రాముడు ప్రశాంతంగా మిగిలిన అరణ్యవాసం పూర్తి చెయ్యడానికి కావలసినటువంటి ప్రదేశాన్ని, తాము ఉండవలసిన ప్రదేశాన్ని నిర్ణయించి చెప్పవలసిందిగా అగస్త్యుణ్ణి ప్రార్థించాడు. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినటువంటి అగస్త్యుడు నిర్మానుష్యంగా గోదావరి తీరంలో ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశమైనటువంటి పంచవటిలో ఉండవలసిందిగా రాముణ్ణి ఆదేశించాడు. సీతాలక్ష్మణ సహితుడై రామచంద్రమూర్తి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పంచవటి ప్రాంతానికి చేరుకున్నాడు. రాముని ఆదేశం మేరకు లక్ష్మణస్వామి పర్ణశాలని నిర్మాణం చేశాడు. అంటే రాముడి వెనక వెళ్ళినటువంటి లక్ష్మణుడు రాముడికి కావలసినటువంటి సేవ చేస్తూ తరించాడు. పెద్దల వెనక నడిచేటప్పుడు మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే వారికి మన వలన ఎంత ఉపకారం జరుగుతుందో చూసుకోవాలి. ఆ పర్ణశాల నిర్మాణం లక్ష్మణుడు చేశాడు. అందులో సీతారామ లక్ష్మణులు సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇలా కాలం గడిచిపోతుండగా రావణ సంహారం జరగవలసినటువంటి ప్రధానమైన అవసరం ఉంది కదూ, దాని కొరకు రామాయణం అనేక మలుపులు తిరుగుతుంది. ఒకనాడు అకస్మాత్తుగా రావణుని యొక్క సోదరి అయిన శూర్పణఖ అనబడేటటువంటి ఒక పెద్ద రాక్షసి ఆశ్రమ ప్రాంగణానికి వచ్చింది.
రాముడి యొక్క అందాన్ని చూస్తే మగవారు కూడా మోహించేవారట. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని పేరు. అంతటి అందగాడైన రాముడి దగ్గరికి వెళ్ళి తనని భార్యగా స్వీకరించమని శూర్పణఖ అడిగింది. అసలే రాక్షసి, కఠినంగా మాట్లాడితే లేనిపోని వివాదం ఎందుకు స్త్రీతోనని రాముడు పరిహాసపూర్వకంగా మాట్లాడుతూ, నా భార్య సీత నా పక్కనే ఉన్నది, నా సోదరుడు లక్ష్మణుడు భార్య లేకుండా ఉన్నాడు, ఆయనని వెళ్ళడుగు, ఆయన స్వీకరిస్తే ఆయనకి భార్య తమ్మన్నాడు. ఈమె లక్ష్మణస్వామిని వెళ్ళి ప్రార్థించింది. ఆయన అన్నాడు, నేనే రాముడికి దాసుణ్ణి, నన్ను కట్టుకుని నువ్వేం సుఖపడతావు, నాతో పాటు నువ్వు దాస్యం చెయ్యాలి, ఆయనకే భార్యవికా అని ఆయన పరిహాసం ఆడాడు. ఆ శూర్పణఖ మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి మనసులో ఒక ఆలోచన చేసింది. ఈ రాముడు నన్ను ఎందుకు భార్యగా స్వీకరించట్లేదు? పక్కన సీతమ్మ భార్యగా ఉంది కనుక, ఈమె లేకపోతే నన్ను స్వీకరించేవాడు. ఇంత అందగత్య సీతమ్మ ఉంది కనుక నన్ను భార్యగా స్వీకరించట్లేదు, ఈమెని సంహరిస్తే నన్ను స్వీకరిస్తాడని వెళ్ళి సీతమ్మ మీద పడి సీతమ్మని చంపే ప్రయత్నం చేసింది. వెంటనే రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, తాను అందగత్యని అనుకుంటోంది, ఈమె ముక్కు చెవులు కోసి విరువు పని చేయమన్నాడు. సంహరించడం ఇష్టం లేక కేవలం ముక్కు చెవులు కోసి విడిచిపెట్టమన్నాడు. లక్ష్మణస్వామి వెంటనే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు. దీని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైన విషయం ఉంటుంది. క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారు, మనసులో ఎప్పుడూ పైశాచికంగా ఆలోచించేవాళ్ళు, ప్రతిదానికి కోపస్వభావం కలిగినటువంటి వాళ్ళు రాక్షస ప్రవృత్తి కలిగిన వారు అని పిలవబడతారు. అటువంటి వారితో పరిహాసానికి మీరు ఏదైనా వేళాకోళం ఆడినా అది ప్రమాదానికి దారితీస్తుంది. అటువంటి వారికి దూరంగా తొలగిపోవాలి తప్ప పరిహాసం కూడా ఆడకూడదు. రామలక్ష్మణులు శూర్పణఖతో పరిహాసం ఆడడం సీతమ్మ ప్రాణాలకి ముప్పు తెచ్చింది. ఆ శూర్పణఖ రాముడి చేతిలో ముక్కు చెవులు కోల్పోయి పరుగు పరుగున వెళ్ళి రావణాసురుని యొక్క సోదరతుల్యుడైనటువంటి ఇతర రాక్షసులు కరదూషణాదులు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో చెప్పుకుంది. వెంటనే కరదూషణాదులు 14,000 మంది రాక్షసులతో కలిసి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. కోదండ విద్యాపారంగతుడైనటువంటి రామచంద్రమూర్తి కేవలం 1 గంట 48 నిమిషముల దగ్గరలో ఈ వచ్చినటువంటి 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. ఈ వృత్తాంతాన్ని అకంపనుడు అనబడేటటువంటి ఒక గూఢచారి పరుగు పరుగున వెళ్ళి లంకాపట్టణంలో రావణునికి నివేదించాడు. రామచంద్రమూర్తి కేవలం 1 గంట 47-48 నిమిషముల కాలంలో 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు అని, శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు అని. ఈ వార్త విన్నటువంటి రావణుడు అకంపనుని ద్వారా సీతమ్మ యొక్క సౌందర్యం గురించి తెలుసుకున్నాడు కాబట్టి రామచంద్రమూర్తిని సంహరించి సీతమ్మని అపహరించడం కోసమని బయలుదేరబోయాడు. అకంపనుడు రాముని యొక్క పరాక్రమం గురించి చెప్పాడు. బాగా ఆలోచించి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు రావణుడు. వెళ్ళి సీతాపహరణం చెయ్యాలని తన మనసులో ఉన్న కోర్కెని విలిబుచ్చాడు. వెంటనే మారీచుడు రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల గురించి చెప్పి, నువ్వు రాముడి జోలికి వెళ్లకు, నిష్కారణంగా మడిసిపోతావు, నా మాట విని తిరిగి వెనక్కి విడిపోమన్నాడు. అప్పటికి మనసు మార్చుకుని రావణుడు వెనక్కి వచ్చాడు. ఈలోగా శూర్పణఖ తాను రామలక్ష్మణుల చేతిలో పొందినటువంటి అవమానాన్ని మనసులో జీర్ణం చేసుకోలేక పరుగు పరుగున వచ్చి అన్నగారి కాళ్ల మీద పడి అన్నని మూర్ఖుడా అని నిందించి తెలివి తక్కువ వాడవై ఏం జరుగుతోందో తెలుసుకోకుండా మత్తులో జీవితాన్ని గడిపేస్తున్నావు, 14,000 మంది రాక్షసుల్ని రాముడు కొద్ది కాలంలో సంహరించాడు, ఆ రాముడికి అపూర్వమైనటువంటి సౌందర్యవతి అయిన భార్య ఉంది, అటువంటి భార్యని పొందినటువంటి వాడు అదృష్టవంతుడు, నీవు ఆమెని నీ భార్యగా చేసుకుంటే పక్కన సీతమ్మ లేకపోతే తట్టుకోలేడు కనుక రాముడు మరణిస్తాడు, పైగా అంతటి సౌందర్యవతి సీత నీకు భార్య అవుతుంది, 2 ప్రయోజనములు కలుగుతాయి, కాబట్టి నువ్వు వెంటనే సీతాపహరణం చెయ్యమని దుర్బోధ ఆయనకి చేసింది. అంటే రాముడు తనని స్వీకరించలేదు కనుక, లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు కనుక ఎలాగైనా రాముణ్ణి బాధ పెట్టాలని, రాముడి భార్యాస్థానంలో సీతమ్మ ఉండిపోయింది కనుక సీతమ్మ సుఖపడకుండా చెయ్యాలని అసూయ పెంచుకున్నటువంటి శూర్పణఖ రావణాసురుడి దగ్గర అలా ప్రవర్తించింది. వెంటనే
రావణాసురుడు బయలుదేరి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు బంగారు జింక వేషం వేసుకుని ఆశ్రమానికి వెళ్ళి సీతమ్మని మోహపెట్టు. నిన్ను పట్టుకోవడానికి రాముడు ఆశ్రమానికి దూరంగా వస్తాడు. రాముడు లేని సమయం చూసి నేను సీతాపహరణం చేస్తాను. నువ్వు నేను చెప్పిన మాట విని మాయలేడి వేషంతో ఆశ్రమంలోకి వెళ్ళమన్నాడు. మారీచుడు మళ్ళీ రాముడి యొక్క గొప్ప పరాక్రమాన్ని చెప్పి ఎక్కడో బాలకాండలో జరిగినటువంటి విశేషం, విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యాగాన్ని రామలక్ష్మణులు సంరక్షిస్తుండగా తాను యజ్ఞధ్వంసానికి వెళ్ళినప్పుడు మానవాస్త్రం పెట్టి రాముడు కొడితే 100 యోజనముల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో తాను ఎలా పడిపోయాడో చెప్పి రాముడి యొక్క పరాక్రమం పట్ల తన భయాన్ని వెలిబుచ్చి రాముడితో నువ్వు ఎట్టి పరిస్థితులలో యుద్ధానికి వెళ్ళవద్దు అని చెప్పాడు. మాట వినడం అలవాటు లేనివాడు రావణుడు. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఇతరులు చెప్పినప్పుడు కనీసం వినే అలవాటు ఉండాలి. మారీచుడు చెప్పిన మాట విని ఉండి ఉంటే రావణుడు మరణించి ఉండేవాడు కాదు. మూర్ఖత్వానికి పోయి మారీచుడితో ఒక మాట అన్నాడు, నేను చెప్పినట్టుగా నువ్వు బంగారు జింక వేషంలో రామాశ్రమంలోకి వెళ్ళావా, రాముడి చేతిలో మరణిస్తావు. వెళ్ళకపోతే ఇప్పుడే నా చేతిలో మరణిస్తావు. నువ్వు మరణించడం తథ్యం, నీకెవరి చేతిలో మరణం కావాలని అడిగాడు. ఆలోచించాడు మారీచుడు, వీడు మూర్ఖుడు, చెప్పిన మాట వినడం, ఎలాగో మడిసిపోతాడు. తానొక్కడూ మరణించడం కాదు, తనతో పాటు లంకాపట్టణం అంతా నశించిపోతుంది. మాట వినకపోయినటువంటి కారణం చేత రావణుడు ఒక్కడూ మరణించలేదు, రావణుడి సోదరులు ఒక్క విభీషణుడు తప్ప. అలాగే పుత్రులు, సైన్యం, లంక అందరూ నశించిపోయారు. జీవితంలో తెలియకపోవడం తప్పు కాదు, అందరూ అన్నీ తెలుసుకుని ఉండరు. కానీ తెలుసున్న పెద్దలు ఇది తప్పు చెయ్యవద్దు అని చెప్పినప్పుడు వినేటటువంటి బుద్ధి ఉండాలి. అలా వినే బుద్ధి లేకపోతే, నాకన్నీ తెలుసు, ఇతరులు చెప్పినది నేను వినను అని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే 10 తలలు ఉన్నా, ఎంత తపస్సున్నా, కాంచన లంకకి అధిపతి అయినా, ఎంత పరివారమున్నా, ఎంత తపస్సున్నా రావణుడంతటి వాడు పడిపోయాడు. అందుకే జీవితంలో అత్యంత ప్రధానంగా నేర్చుకోవలసిన విషయం పెద్దలు చెప్పిన మాట వినడం. అది వినడం రాకపోతే, మూర్ఖత్వం అలవాటైపోతే, ఎవరు చెప్పినా నేను వినను, నేనేమనుకుంటానో అదే చేస్తానన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. అది మనకి రామాయణం చెప్పే పాఠం. మారీచుని మాట రావణుడు వినలేదు. రావణుడి చేతిలో మరణించడం కన్నా రాముడి చేతిలో మరణించడం మేలుని నిర్ణయించుకున్నటువంటి మారీచుడు బంగారు చుక్కలు కలిగినటువంటి జింక రూపాన్ని ధరించి రాముని యొక్క ఆశ్రమ ప్రవేశం చేసి సీతమ్మకి కనపడేటట్టుగా తిరిగాడు. ఆ జింకని చూసిన సీతమ్మ, దొరికితే ప్రాణాలతో తీసుకురండి, ఇది నాకు ఇక్కడ క్రీడామృగంగా ఆడుకోవడానికి పనికొస్తుంది. అరణ్యవాసం పూర్తయిపోయిన తరువాత తిరిగి మనం చక్కగా అయోధ్యానగరానికి వెళ్ళిపోయినప్పుడు అంతఃపురంలో ఈ మృగంతో ఆడుకుంటాను అని రాముణ్ణి నిగ్రహించింది. లక్ష్మణస్వామి చెప్పాడు, అమ్మా నా మాట విను, ఇక్కడ మారీచుడు అని ఒక క్రూరమైన రాక్షసుడు ఉన్నాడు, వాడు కామరూపధారి, అనేకమైనటువంటి రూపాలు పొందుతాడు. ఎందరో రాజులు వేటకొచ్చినప్పుడు రకరకాలైన మృగాలుగా మారి వాడు రాజుల్ని చంపి భక్షిస్తూ ఉంటాడు. లోకంలో ఎక్కడ బంగారు చుక్కలున్న జింక ఉండదమ్మా, వద్దమ్మా దాని జోలికి, ఆ మారీచుడేనమ్మా వచ్చినవాడు అని చెప్పాడు. సీతమ్మ వినలేదు. సీతమ్మ మాట వింటే రామాయణం కథ నడవదు. అందుకే విననట్టుగా ఆమె నటించింది. నిజంగా వినక రావణుడు మరణించాడు. ఇప్పుడు ఆ మృగాన్ని తేవడానికి రాముడు ఆ మృగం వెంట పరిగెత్తాడు. పరిగెడుతూ రాముణ్ణి చాలా దూరం అరణ్యంలోకి తీసుకెళ్ళింది. చివరికి ఆ మృగం దొరకట్లేదు, చంపేద్దామని నిర్ణయించుకున్నటువంటి రాముడు బాణప్రయోగం చేశాడు. బాణం తగిలినటువంటి జింక తాటి చెట్టంత ఎత్తు పైకి ఎదిరి నేల మీద పడి హా లక్ష్మణ, హా సీత అని రాముడి కంఠాన్ని అనుకరిస్తూ మరణించింది. ఎప్పుడైతే మారీచుడు మరణించాడో మృగరూపం పోయి మరణకాలమునందు సహజ రూపం వచ్చేస్తుంది కాబట్టి రాక్షస రూపాన్ని పొందాడు. ఓ లక్ష్మణస్వామి చెప్పాడు, ఇది రాక్షసమాయ, ఆఖరణ నా కంఠంతో అరిచాడు. అక్కడ సీతాలక్ష్మణులు ఏం బెంగ పెట్టుకున్నారో తొందర తొందరగా వెనక్కెడతానని రాముడు బయలుదేరాడు. రాముడు చేసినటువంటి ఆర్తనాదంలాగా మారీచుడి కంఠం వినపడగానే సీతమ్మ కంగారు పడింది.
లక్ష్మణస్వామిని పిలిచి నువ్వు వెంటనే వెళ్ళి మీ అన్నగారు ఆపదలో ఉన్నారు రక్షించమంది. లక్ష్మణస్వామి చెప్పాడు, అమ్మా రాముడితో యుద్ధం చెయ్యగలిగినవాడు, రాముడికి కష్టం తేగలిగినవాడు, రాముణ్ణి యుద్ధంలో ఓడించగలిగినవాడు, రాముణ్ణి మట్టు పెట్టగలిగినవాడు ఉండడు. ఆయన ధర్మము చేత రక్షింపబడుతూ ఉంటాడు. అమ్మా నా మాట విను, రాముడు నిన్ను రక్షించమని నన్ను ఇక్కడ నియమించాడు, నేను వెళ్ళకూడదమ్మా అన్నాడు. నీకు మనసులో ఏదో దురుద్దేశ్యం ఉంది, అందుకే చెప్పినా వెళ్ళలేదు, మీ అన్నగారికి ఆపదొచ్చినా వెళ్ళడం లేదు అని సీతమ్మ కఠినంగా మాట్లాడింది. అమ్మా తిరిగి నిన్ను రామచంద్రమూర్తితో కలిసి ఉండగా చూడగలనో చూడలేనో, నమస్కారం, ఈ కఠినమైన మాటలు నేను వినలేనమ్మా అని లక్ష్మణస్వామి విడిపోయాడు. అంటే ఎంత పెద్ద కష్టమైనా ఎందుకు వస్తుంది అంటే మాట వలన వస్తుంది. ఒక కఠినమైన మాట వల్ల లక్ష్మణస్వామి విడిపోయాడు. పక్కన రాముడు లేడు, సీతాపహరణం జరిగింది. మృదువుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం, మాట మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం 10 మందితో సఖ్యతను కల్పిస్తుంది. కఠినంగా మాట్లాడడం అక్కర్లేని కష్టాలు తీసుకొస్తుంది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. అదే అదును అనుకుని బయలుదేరి రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చాడు. ఇంటికి సన్యాసి అతిథిగా వచ్చాడని ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి ఆయనకి ఫలాలు మొదలైనవి సమర్పించింది. సీతమ్మ యొక్క వివరాలు అడిగాడు రావణుడు. సీతమ్మ అనుమానం వచ్చి నువ్వెవరని అడిగింది. నేను దశకంఠుణ్ణి, 10 తలలు కలిగినవాణ్ణి, లంకాపట్టణం యొక్క అధినేతని, నిన్ను అపహరించడానికి వచ్చానని బలవంతంగా సీతమ్మని అపహరించి పుష్పక విమానంలో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అదృష్టవశాత్తుగా ఈ అరణ్యకాండలోనే రాముడు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు పుణ్యాశ్రమముల దగ్గర ఒకనకొకప్పుడు జటాయువు అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప పక్షి రాముడికి పరిచయమైంది. దశరథ మహారాజు గారికి నేను స్నేహితుణ్ణి అని చెప్తే తండ్రితో సమానంగా భావించి ఆ జటాయువుని సీతా సంరక్షణం కోసం రాముడు వినియోగించాడు. ఆ జటాయువు చూసింది, సీతాపహరణం చేస్తున్నాడు రావణాసురుడని రావణునితో యుద్ధానికి వెళ్ళింది. ఇద్దరికీ మధ్య జరిగిన ఘోరమైన యుద్ధంలో రావణాసురుడు ఆ పక్షి యొక్క రెక్కల్ని తన వాడి అయిన ఖడ్గంతో తెగకోశాడు. ఆ పక్షి నేల మీద పడిపోయి నెత్తుటి మడుగులో కొట్టుకుంటోంది, చిట్ట చివరి ప్రాణంతో ఉంది. సీతమ్మ ఎంత బాధపడుతున్నా, ఆమె హా రామ హా లక్ష్మణ అని అరుస్తున్నా, రావణాసురుడు లంకాపట్టణం వైపుకి పుష్పక విమానంలో తీసుకుని పోతున్నాడు. అలా తీసుకుని పోతుండగా ఆమెకి ఋష్యమూక పర్వతం మీద 5 వానరులు కూర్చుని కనపడ్డారు. ఎందుకైనా మంచిది, నన్ను అపహరించిన వార్త రాముడు తెలుసుకోవడానికి పనికొస్తుందేమోనని తన ఒంటి మీద ఉన్న నగలు కొన్ని తీసి చీర చెంగు చించి మూట కట్టి పైనుంచి ఆ 5 వానరుల మధ్యలో పడేటట్టుగా సీతమ్మ ఆ మూట విడిచిపెట్టింది. తదనంతరం రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చి సీతమ్మ కనపడకపోతే రాముడు అపారమైనటువంటి దుఃఖాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి చెట్లని నదుల్ని పర్వతాలని అన్నింటినీ సీతమ్మ యొక్క క్షేమ సమాచారం కోసం ప్రశ్నించాడు. కానీ జవాబు పొందలేకపోయాడు. లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటల చేత ఊరట పొందినవాడై సీతాన్వేషణం చేస్తూ బయలుదేరాడు. జటాయువు కనపడింది. నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నటువంటి జటాయువుని గుర్తుపట్టలేక రావణాసురుడే అనుకుని, సీతమ్మని అపహరించిన రాక్షసుడనుకుని సంహరించబోయాడు, బాణప్రయోగం చేయబోయాడు. అప్పుడు జటాయువు యొక్క నీరసమైన మాట విని గుర్తుపట్టి ఎంతో బాధపడ్డాడు. ఆ జటాయువు రావణుడు సీతాపహరణం చేశాడని, దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ వెళ్ళాడని సీతమ్మ గురించిన వార్త చెప్పి తాను ఇక ప్రాణములు నిలబెట్టుకోలేక శరీరత్యాగం చేశాడు. ఆప్యాయంగా పక్షి యొక్క శరీరాన్ని నిమిరి అంత్యేష్టి సంస్కారం చేసి గోదావరి నదిలో తర్పణమిచ్చాడు. అంటే రామాయణం చదువుకున్నటువంటి మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఒక పక్షి చనిపోతే తన తండ్రికి పేరు చెప్పింది కాబట్టి, తన తండ్రికి స్నేహితుడని చెప్పింది కాబట్టి, భార్య కనపడకపోయినా అంత కష్టంలో ఉన్న రాముడు జటాయువుకి అంత్యేష్టి సంస్కారం చేశాడు. గోదావరి నదికి వెళ్ళి తర్పణలు ఇచ్చాడు. రాముడి కరస్పర్శ పొంది రామానుగ్రహం పొందినటువంటి జటాయువు ఉన్నత లోకములు పొందాడు. ఆ జటాయువుకి తర్పణలు ఇచ్చినటువంటి రాముడు ఆ లక్ష్మణ సహితుడై ముందుకు బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుండగా
కబంధుడు అనబడేటటువంటి రాక్షసుడు కనపడ్డాడు. ఆ కబంధుడు అనబడేటటువంటి రాక్షసుడు భయంకరమైనటువంటి రాక్షసుడు. ఆయనకి తల లేదు, తల పొట్టలోకి గుచ్చబడి ఉంది. వక్షస్థలం మీద రెండు కళ్ళు ఉన్నాయి, తల లేదు కళ్ళు లేవు కాబట్టి చాలా పొడవైన చేతులతో తడువుకుని మృగములు కానీ పక్షులు కానీ ఏవి దొరికితే వాటిని తెచ్చి నోట్లో పడేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. ఆ కబంధుడి చేతులకి రామలక్ష్మణులు దొరికారు. వెంటనే ఇద్దరిని పట్టుకుని నోటి దగ్గరికి లాక్కుంటున్నాడు. లాక్కుంటుండగా రామలక్ష్మణులు అతని యొక్క బాహువుల్ని ఖండించారు. నువ్వెవరు అని అడిగినప్పుడు నేను శాపం ఇయ్యబడి రాక్షసుడిగా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నాకు దివ్యస్మృతి లేదు, నేను మీకు సహకారం చెయ్యలేను, నా శరీరాన్ని అగ్నిలో కాల్చేయండి, నేను నా యథారూపాన్ని పొందుతాను, పొందిన తరువాత మీకు నేను ఉపకారం చెయ్యగలనన్నాడు. తనని చంపడానికి ప్రయత్నించినటువంటి రాక్షసుడి శరీరానికి కూడా రాముడు అంత్యేష్టి సంస్కారం చేసి అగ్ని యందు దహించాడు. తదనంతరం అందులోంచి వచ్చినటువంటి ఒక దివ్య పురుషుడు, మీకు గొప్ప ఉపకారం చెయ్యగలిగినవాడు, సీతాన్వేషణంలో సహాయం చెయ్యగలిగినవాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు, కాబట్టి మీరు సుగ్రీవుడితో సంధి చేసుకోవడానికి ఋష్యమూక పర్వతానికి ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పి తాను తన లోకానికి వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వత ప్రాంతానికి ప్రయాణం చేస్తూ క్రౌంచ పర్వతం అనబడేటటువంటి ప్రాంతంలో, క్రౌంచారణ్య ప్రాంతంలో ఈ కబంధుణ్ణి సంహరించిన తరువాత పంపా తీరానికి చేరుకున్నారు. పంపా సరోవర తీరం ప్రకృతి యొక్క అందాలకి ఆటపట్టు. అక్కడ ఆ ప్రకృతి సౌందర్యంలో కొంత సేద తీరినటువంటి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకోవడం కోసం ఎంతో సంతోషంగా సీతాన్వేషణాన్ని పూనికతో ఉత్సాహంతో, మనిషి డీలా పడిపోకుండా చేస్తేనే ఏ కార్యాన్నైనా సాధించగలమనేటటువంటి పట్టుదలతో ముందుకు వెడుతున్నారనేటటువంటి మంగళకరమైన సందర్భం దగ్గర అరణ్యకాండ ముగుస్తుంది. కాండ ఈ కాండకి ఈ పేరు రావడానికి ప్రధానమైనటువంటి కారణం కిష్కింధలో జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా వివరించింది. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పంపాసరోవర తీరంలో, మనం శ్రీరామాయణంలో సుందరకాండ పూర్తి చేసి యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. సుందరకాండ చివరికి వచ్చేటప్పటికీ హనుమ 100 యోజనముల రమణ సముద్రాన్ని దాటి కాంచన లంకకి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదించారు. రాముడు ఎంతో సంతోషించాడు. సంతోషించి ఆ హనుమని గట్టిగా కౌగిలించుకున్నారు. మనిషికి పరమ సంతోషంతో ఇవ్వగలిగినటువంటి ఆస్తి, ఆప్యాయతకి మించినది ఏముంటుంది? ఉత్తముడైనటువంటి సేవకుడు హనుమ. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి వారైనా ఆ లంకాపట్టణం యొక్క బలాబలాలన్నింటినీ కూడా తెలుసుకుని వచ్చారు. రాముడు హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, హనుమ నీకు, గరుత్మంతునకు, వాయుదేవునకు ఈ ముగ్గురికి తప్ప వేరొకరికి ఇంత గమనశక్తి కానీ ఇటువంటి వేగం కానీ లేదు అన్నారు. రాముడు ఎక్కడో 100 యోజనములు దాటిన తరువాత ఉన్న కాంచన లంక, అక్కడ బంధీకృతురాలై ఉన్నటువంటి భార్య సీతమ్మ ఎలా వెళ్ళాలి తలుచుకొని దుఃఖాన్ని పొందాడు. వెంటనే సుగ్రీవుడు అన్నాడు, ఇది దుఃఖం పొందవలసిన సమయం కాదు, దుఃఖాన్ని పొందితే రావలసిన ఆలోచన కూడా రాదు. పౌరుషంతో భార్యని అపహరించిన శత్రువుని ఎలా సంహరించాలని క్రోధ ప్రకటన చేయి, అప్పుడు వ్యూహం దొరుకుతుంది, మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆలోచనతో ఊంచుకోవాలి తప్ప నిరుత్సాహంతో చతికిల పడిపోకూడదని హితోపదేశం చేశాడు. వెంటనే రామచంద్రమూర్తి వానరులందరినీ పిలిచి వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని చెప్పాడు. అందుకే వానరులందరినీ పిలిచి ఒక మాట అన్నాడు, స్త్రీలు కానీ బాలురు కానీ
వృద్ధులు కానీ శారీరకమైనటువంటి శక్తి లేనివారు కానీ యుద్ధమునకు రాకూడదు. వాళ్ళందరూ కూడా కిష్కింధలో ఉండిపోవాలి. ఆ యోధులైనటువంటి వారు మాత్రమే యుద్ధానికి రావాలి. యుద్ధానికి బయలుదేరినప్పుడు రాముడు చెప్తున్నాడు, నేను హనుమ యొక్క భుజాల మీద కూర్చుంటాను, నా తమ్ముడైన లక్ష్మణుడు అంగదుని యొక్క భుజముల మీద కూర్చుంటాడు, వానరరాజైన సుగ్రీవుడు పల్లకీలో బయలుదేరి వస్తాడు, ముందు కొంతమంది యోధులు బయలుదేరాలి, మనం వెళ్ళేటటువంటి ప్రదేశం, మనం ప్రయాణం చేసేటటువంటి ప్రదేశంలో పుష్కలంగా ఆహారం దొరుకుతుందా, కావలసినన్ని నీళ్లు త్రాగటానికి దొరుకుతాయా అన్నది ముందుగానే వాళ్ళు వెళ్ళి చూసి వెనక్కి వచ్చి చెప్తూ ఉండాలి. ఆహారము నీరు దొరకని మార్గంలో మనం ప్రయాణం చెయ్యకూడదు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాడో చూడండి. అందరూ కలిసి దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అక్కడ అందరూ కూర్చుని సముద్రాన్ని ఎలా దాటాలి అనేటటువంటి ప్రశ్న దగ్గరికి వచ్చారు. అటువంటి సమయంలో అక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు రాక్షసులందరినీ సమావేశపరిచాడు. అవతల రాముడు బయలుదేరి యుద్ధానికి వస్తున్నట్ట, ఇప్పుడు మనందరం ఏ వ్యూహం పాటించాలో చెప్పండి అన్నాడు. దుర్మార్గుడైనటువంటి ప్రభువు దగ్గర ఉండేటటువంటి సేవకులు కూడా అంత దుర్మార్గంగానే ఉంటారు. వాళ్ళు లేచి రాముడి యొక్క పరాక్రమాన్ని చాలా చిన్నది చేసి మాట్లాడారు. ఆ రాముడెంత, నిజంగా యుద్ధానికే వస్తే ప్రభో రావణ నీ వరకు ఎందుకు, మేము చాలు రాముణ్ణి మట్టు పెట్టేస్తామన్నారు. సభలో ఉన్నటువంటి విభీషణుడు మాత్రం లేచి ఒక మాట చెప్పాడు, అన్నయ్య అసలు సీతమ్మని ఎందుకు అపహరించి తీసుకురావాలి, ఆమె మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఒక పరమ పతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకురావడం ఎందుకు, ఆవిడ వల్ల ఇంత ఆపద తెచ్చుకోవడం ఎందుకు, ఆ పతివ్రత అయినటువంటి సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి అప్పజెప్పు అన్నాడు. ధర్మాత్ముడు మాట్లాడినటువంటి మాటలు రావణాసురుడి తలకెక్కలేదు. విభీషణుణ్ణి నింద చేశాడు. నింద చేసినా నువ్వు నాకు అన్నవి, నువ్వు తండ్రితో సమానం, కాబట్టి నువ్వు నిందిస్తే నేను కోప్పడను, కానీ ధర్మానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు, ధర్మం మాట్లాడితే నువ్వు అంగీకరించనప్పుడు ఇక నేను నీతో కలిసి ఉండడానికి సిద్ధంగా లేనని నలుగురు మంత్రులతో కలిసి విభీషణుడు వెంటనే రాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆకాశంలో నిలబడి కబురు చేశాడు. రావణాసురుడి సోదరుడైనటువంటి విభీషణుడు శరణాగతి చేసి రాముని యొక్క పక్షంలో చేరాలని కోరుకుంటున్నాడు అని. పరమధర్మాత్ముడు కనుక రావణుడు మాట వింటం లేదని చెప్పి విడిచిపెట్టి వచ్చాడు కనుక విభీషణుడికి తన దగ్గర అవకాశం ఇవ్వడం ఏమాత్రం తప్పు కాదని రాముడు వెంటనే తన పక్షంలోకి చేర్చుకున్నాడు. చేర్చుకోవడం కాదు, వానరుల్ని పిలిచి సముద్ర జలాలు తీసుకురండి, ఇప్పుడే ఈ క్షణంలోనే విభీషణుణ్ణి లంకాపట్టణానికి మహారాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అంటే రావణ సంహారం అయిపోయినట్టే. ఇక విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్పమని అడిగాడు విభీషణుణ్ణి. విభీషణుడు అన్నాడు, ఈ సముద్రాన్ని దాటడం అంత తేలిక మాట కాదు, ఈ సముద్రపు టొడ్డున నువ్వు కూర్చుని ప్రార్థన చేసి శరణాగతి చేసి సముద్రుణ్ణి ప్రార్థించు, ఆయన అనుగ్రహిస్తే దారి ఇస్తాడన్నాడు. రాముడికి ఇష్టం లేకపోయినా అలాగే ఒడ్డున కూర్చుని 3 రోజులు ఉపాసన చేశాడు, సముద్రుణ్ణి ప్రార్థన చేశాడు, అయినా సముద్రుడు కనికరించలేదు, మార్గం ఇవ్వలేదు. ప్రార్థన చేశాను కదా అని శక్తిహీనుణ్ణి అనుకుంటున్నాడని రాముడు వెంటనే లేచి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే యావత్ ప్రపంచం తల్లడిల్లిపోతుంది, ప్రకృతి అంతా కూడా ఉడికిపోతుంది. సముద్రుడు గబగబా లేచి వచ్చి రాముడికి నమస్కరించి శరణాగతి చేశాడు. రామా, నా మీద సేతువు నిర్మించు, విశ్వకర్మ యొక్క అంశలో వచ్చినటువంటి వాడు నలుడు, నీ దగ్గరే ఉన్నాడు వానరుడు, ఆయన శిలలను తీసుకొచ్చి ఈ సేతువు నిర్మించడానికి పడేస్తే నేను ఆ శిలలను వహిస్తాను, మీకు 100 యోజనముల వారధి ఏర్పడుతుంది, 100 యోజనముల పొడుగు, ఆ 10 యోజనములు వెడల్పు ఉండేటట్టుగా ఆ వారధిని నిర్మాణం చేశారు. ఆ రాళ్ళు తెచ్చి దభీలుమన్న శబ్దంతో సముద్రంలో పడేస్తుంటే నీళ్లు అంతెత్తున పైకి లేస్తున్నాయి. పరమోత్సాహంతో 5 రోజులలో వానర సైన్యం యొక్క సహాయంతో 100 యోజనముల సముద్రానికి సేతువు నిర్మాణం చేశాడు రాముడు.
అందరూ కలిసి సేతువు మీద లంకాపట్టణానికి వెళుతున్నారు. చిట్ట చివరికి లంకాపట్టణానికి చేరుకుంటున్నారు. అక్కడ రావణాసురుడు, అసలు ఆ రాముని యొక్క సైన్యం ఎంత బలంతో కూడుకున్నది, రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటి, కనుక్కుని రమ్మని ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. వాళ్ళ పేరు శుకసారణులు. వాళ్ళిద్దరూ కూడా రాముడి యొక్క సైన్యంలోకి ప్రవేశించి తిరుగుతున్నారు. విభీషణుడికి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాముడు నవ్వి అన్నాడు, మీరు రావణాసురుడి పరుపున వచ్చారు, నా బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు కష్టపడి నా బలం తెలుసుకోక్కర్లేదు, నేనే నా యోధుల్ని పంపిస్తాను, మీరు యథేచ్ఛగా తిరిగి నా బలాన్నంతటినీ తెలుసుకుని వెళ్ళి రావణుడికి చెప్పవచ్చు. ఒక్క మాట చెప్పండి, మర్యాదగా సీతమ్మను అప్పచెప్పాడా బ్రతుకుతాడు, లేదా రావణాసురుడు నా చేతిలో హతుడవుతాడన్న నా ప్రతిజ్ఞని తెలియచేయండి అన్నాడు. వెంటనే శుకసారణులు బయలుదేరి వెళ్ళి రాముణ్ణి కీర్తిస్తూ రావణాసురుడికి రాముడి యొక్క బలాన్ని వివరించారు. కానీ పరమ మూర్ఖుడు రావణుడు వింటాడా? వినలేదు. సరికదా, సీతమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని అబద్ధాలు చెప్పాడు. రాత్రి రామలక్ష్మణులు నిద్రపోతుండగా తన సైన్యం వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించిందని, వానరులందరూ దిక్కులు పట్టి పారిపోయారని అబద్ధం చెప్పి సీతమ్మని నమ్మించడానికి ఒక కుట్ర చేశాడు. విద్యుజ్జిహ్వుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడికి గొప్ప ఇంద్రజాలం తెలుసు. అతన్ని పిలిచి రాముడి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సుని సృష్టించాడు. అలాగే రాముడి యొక్క ధనస్సుని, బాణాలని సృష్టించాడు. సీతమ్మ, నిన్న రాత్రి రాముడు నిద్రపోతుండగా నా సైన్యం వెళ్ళి ఇదిగో రాముడి యొక్క కంఠాన్ని కోసేసింది, ఇదిగో చూడు రాముడి యొక్క తల అని తెచ్చి మాయా శిరస్సు అక్కడ పడేశాడు. రాముడు పట్టుకునే ధనస్సుని, బాణాలని అక్కడ పడేశాడు. పాపం పిచ్చి తల్లి సీతమ్మ నిజంగా రాముడు మరణించాడని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఈలోగా ఏదో యుద్ధ సంబంధమైన విషయాల మీద మాట్లాడవలసి వచ్చి కబురు వస్తే రావణుడు లోపలికి వెళ్ళాడు. విభీషణుని యొక్క భార్య శరమ అని ఒక స్త్రీ ఉన్నది, ఆమె మహాధర్మాత్మురాలు. ఆ శరమ సీతమ్మ దగ్గరికి వచ్చింది. సీతమ్మ, నువ్వు నమ్మవద్దు, ఇదంతా కూడా రావణుని యొక్క మాయాజాలం, రాముడు బ్రతికే ఉన్నాడు, అది విద్యుజిహ్ని యొక్క తంత్రం, నమ్మవద్దమ్మా అని ఊరడించింది. సేతువు మీద ప్రయాణం చేసి వచ్చినటువంటి రామలక్ష్మణులు వానర సైన్యం సువేల పర్వతం మీద విడిది చేశారు. ఆ సువేల పర్వతం మీద విడిది చేసినటువంటి రామలక్ష్మణులతో కలిసి కూర్చున్నటువంటి వానర ప్రభువైన సుగ్రీవుడు ఎదురుగుండా లంకాపట్టణంలో కనపడుతున్నటువంటి అంతఃపురం పైన మేడ మీద కూర్చున్నటువంటి టీవీతో ఉన్న రావణాసురుణ్ణి చూశాడు. ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికీ సుగ్రీవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పక్కన ఉన్న రాముడితో చెప్పకుండా ఎగిరి ఒక్కసారి రావణుని యొక్క మేడలోకి ప్రవేశించాడు. రావణాసురుడి తల మీద పెట్టుకున్నటువంటి కిరీటాన్ని ఊడబిరికి నేలకేసి కొట్టాడు. వెంటనే రావణుడు లేచి సుగ్రీవుణ్ణి గుర్తుపట్టాడు. సుగ్రీవ, ఇంతకాలం నువ్వు నా ఎదట పడలేదు కాబట్టి సుగ్రీవుడు అనిపించుకున్నావు, ఇప్పుడు నా ఎదట పడ్డావు, అందుకే ఇకపైన హీనగ్రీవుడు అని పిలిపించుకుంటావు, అంటే తలలేనివాడి అవుతావని దాని అర్థం అని సుగ్రీవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య గొప్ప పెనుగులాట జరిగింది. అనేక విధాలుగా రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి వెళ్ళి మళ్ళీ రాముడి పక్కకి చేరాడు. రాముడు అన్నాడు, తొందరపడి ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యకు సుమా, ఏదైనా ఇబ్బంది జరిగితే, స్నేహితుడవైనటువంటి నీకు ఆపద కలిగితే నాకు ఎంత బాధగా ఉంటుంది అని సున్నితంగా మందలించాడు. ఎక్కడైనా మాట చెప్తే రావణుడి మనసు అప్పటికైనా మారుతుందేమో అని ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నాడు రాముడు. అంగదుణ్ణి రాయబారిగా పంపించాడు. చెప్పవలసిన మంచి మాటల సభలో అంగదుడు రావణుడికి చెప్పాడు. మంచి మాటలు వినేటటువంటి అలవాటు లేని రావణాసురుడు ఆ మాటలు వినలేదు కదా, నలుగురు రాక్షసుల్ని అంగదుడి మీద పడడానికి ప్రోత్సహించాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కోపోద్రిక్తులై ఉండగా నలుగురు రాక్షసులు వచ్చి అంగదుడి మీద పడ్డారు. కానీ అంగదుడు వాళ్ళ నలుగురిని, ఇద్దరిద్దరిని చప్పున తన చంకల కింద ఇరికించుకుని ఆకాశ మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని నేల మీద పడేసి ఒక్క దూకులో రామచంద్రమూర్తి సన్నిధానానికి చేరుకున్నారు. ఇక చెప్పిన మాట వినేటట్టుగా లేడు, నా ధనుర్బాణములకు పని చెప్పవలసినది అని రామచంద్రమూర్తి నిశ్చయం చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. రాత్రివేళ కూడా యుద్ధం జరుగుతోంది.
ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకొని దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు వానరుడవా అని వానరుడు అడుగుతున్నాడు. నేను వానరుడనే అంటే వదిలిపెడుతున్నాడు. రాక్షసుడను అని చెబితే యుద్ధం చేసి సంహరిస్తున్నాడు. అలా అడిగి మరీ దెబ్బలాడుకుంటున్నారు. యుద్ధంలో అనేక మంది వీరులు నేల కొరిగిపోతున్నారు. ఆంజనేయ స్వామి చేతిలో జంబుమాలి పడిపోయాడు, సుషేణుడి చేతిలో అలాగే విద్యున్మాలి పడిపోయాడు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అంగదుడి చేతిలో ఇంద్రజిత్ ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి ఇంద్రజిత్ కడుపులో బాధ ఏర్పడి దాన్ని తట్టుకోలేకపోయాడు. నాగాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ నాగాస్త్ర పాశముల చేత బంధింపబడ్డారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. నేలకు ఒరిగిపోయారు. ప్రాణములు పోలేదు, కానీ ఆ నాగాస్త్ర బంధనాన్ని తప్పించుకోవడం కుదరదు. వానర సైన్యమంతా తల్లడిల్లిపోయింది. నేలపడిపోయినటువంటి ఈ రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా లేస్తారు అని బెంగ పెట్టుకున్నారు. ఇదే అదును అని భావించాడు రావణాసురుడు. వెంటనే పుష్పక విమానాన్ని అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి పంపించాడు. పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని, యుద్ధభూమి మీదకి తీసుకెళ్ళండి, కిందకి దింపకండి. నాగాస్త్ర బంధనం చేత నిస్తేజంగా పడిపోయి ఉన్న రామలక్ష్మణుల్ని చూపించండి, వాళ్ళిద్దరూ మరణించారని చెప్పండి. భర్త మరణించాడు కాబట్టి సీతమ్మ నా మాట విని నన్ను భర్తగా అంగీకరిస్తుంది. నా కార్యం పూర్తయిపోయిన తర్వాత ఇక రాముడు యుద్ధానికి రాడు. దుర్మార్గపుటాలోచనలకి పెట్టింది పేరు రావణాసురుడు. సీతమ్మని పుష్పక విమానం ఎక్కించారు, యుద్ధభూమి మీదకి తీసుకొచ్చారు. ఆమె పుష్పక విమానంలోంచి చూసింది, భర్త రాముడు, మరిది లక్ష్మణుడు నాగాస్త్ర బంధనం చేత నిస్తేజంగా పడిపోయి ఉన్నారు. అటువంటప్పుడు ఏ స్త్రీకైనా ఒక్కసారి దిగి భర్తని ముట్టుకొని బావురుమని ఏడవాలని ఉంటుంది. విమానం దెబ్బలేదు సరికదా, వెనక్కి వెళ్ళిపోతోంది. ఆవిడ విపరీతమైన శోకాన్ని పొందింది. అప్పుడు త్రిజట చెప్పింది, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నారు. ఇది రావణుని పన్నాగం. నిజంగా రాముడు మరణించి ఉంటే నువ్వు వైధవ్యాన్ని పొందుతావు. వైధవ్యాన్ని పొందితే అమంగళకరత్వం. అమంగళకరమైనటువంటి స్త్రీని, వైధవ్యాన్ని పొందిన స్త్రీని పుష్పక విమానం వహించి ప్రయాణం చెయ్యదు. ఒక్క మంగళకరమైన వారినే ఎక్కించుకుంటుంది పుష్పక విమానం. నువ్వు అందులో ఉండగా ప్రయాణం చేస్తున్నావు అంటే రాముడు బ్రతికే ఉన్నాడు, బెంగపెట్టుకోకమ్మా అని ఊరడించింది. ఆపదలో ఉన్నవారికి రెండు మాటలు చెప్పి ఊరడించడం కన్నా పుణ్యం లోకంలో ఇంకోటి ఉండదు. భగవంతుడు మనకి మాట ఇచ్చినందుకు ఆ మాట అందుకు పనికిరావాలి. వెంటనే నాగాస్త్రము చేత రామలక్ష్మణులు బంధింపబడ్డారన్న వార్త తెలుసుకుని గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుణ్ణి చూసేటప్పటికీ ఈ రామలక్ష్మణుల్ని బంధించినటువంటి పాములన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇద్దరూ తేరుకున్నారు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. రావణాసురుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి హనుమతో యుద్ధం మొదలుపెట్టారు. హనుమ ఒక్క దెబ్బ రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద కొట్టారు. కదిలిపోయాడు రావణుడు. తిరిగి తాను హనుమని కొట్టారు. చెలించిపోయారు హనుమ. కానీ ఎంత దెబ్బ కొట్టావు హనుమ, నాకు తగినటువంటి యుద్ధవీరుడవు నువ్వే అన్నాడు. శక్తి అనేటటువంటి బాణాన్ని తీసుకుని లక్ష్మణస్వామిని కొట్టాడు రావణాసురుడు. అది లక్ష్మణుడి గుండెల్లో దిగబడ్డంలో స్పృహ తప్పి లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. లక్ష్మణుణ్ణి తీసుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోదామని రావణుడు రథం దిగి వచ్చి లక్ష్మణుణ్ణి పైకెత్తే ప్రయత్నం చేశాడు. కానీ మనిషిని ఎప్పుడూ ధర్మం కాపాడుతుంటుంది. లక్ష్మణుణ్ణి పైకి ఎత్తలేకపోయాడు రావణుడు. మళ్ళీ తిరిగి రథంలో కూర్చున్నాడు. ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో బడలిపోయాడు. వెంటనే ఆ స్పృహ తప్పినటువంటి లక్ష్మణస్వామి తీరుకున్నారు. తీరుకున్న తర్వాత రాముడు లక్ష్మణుడు పడిపోయినటువంటి స్థితిని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక రాముడో రావణుడో ఎవరో ఒకరు తీరిపోవాలి అని తాను హనుమ యొక్క భుజాల మీద కూర్చుని రావణాసురుడితో యుద్ధం చేశాడు. ఆ రామచంద్రమూర్తి ప్రయోగించినటువంటి బాణ పరంపరల యొక్క ధాటికి తట్టుకోలేకపోయినటువంటి రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విశ్రాంతి తీసుకుని రేపు రా అని వదిలిపెట్టారు. ఆ మరునాడు మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్తు నికుంభలా హోమం చేస్తాడు, అభిచారిక హోమం చేస్తాడు. ఆయన బయలుదేరి వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు.
67 కోట్ల మంది వానరులు రామలక్ష్మణులతో కలిసి నేల మీద పడిపోయారు. ఎవరికి స్పృహ లేదు. కొన్ని కోట్ల మందికి ఎముకలు విరిగిపోయి, కొన్ని కోట్ల మందికి రక్తం కారిపోయింది, కాళ్ళు చేతులు తెగిపోయి చాలామంది మరణించారు. అందులో బ్రతికున్న వాళ్ళు, బ్రహ్మాస్త్ర బంధనానికి దొరకకుండా తప్పుకున్న వాళ్ళు ఇద్దరే. ఇంద్రజిత్తు యొక్క యుద్ధం తెలుసు కాబట్టి, పినతండ్రి కాబట్టి విభీషణుడు తప్పుకున్నాడు, బ్రహ్మాస్త్రం బంధించదు కాబట్టి హనుమ తప్పుకున్నారు. అందరూ పడిపోయి ఉండగా కాగడా చేత్తో పట్టుకుని ఆ విభీషణుడు హనుమ కలిసి పెద్ద పెద్ద యోధులు ఎవరున్నారో వాళ్ళని పలకరిస్తున్నారు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. సృష్టికర్త బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు. వెళ్ళి తాతా కుశలమా అని అడిగారు. జాంబవంతుడు కళ్ళు విప్పి అన్నాడు, హనుమ క్షేమమా అని అడిగారు. తాతా ఇన్ని బాణపు దెబ్బలు తిని బహుశ నువ్వు సరిగా ప్రశ్న వెయ్యలేకపోతున్నావు అనుకుంటున్నాను. రామలక్ష్మణులు కుశలమా అని అడగాలి, హనుమ కుశలమా అని అడుగుతున్నావేమన్నారు. హనుమ ఒక్కరు బ్రతికుంటే మన సైన్యమంతా పడిపోయినా కూడా మళ్ళీ బ్రతుకుతారు. ఒకవేళ హనుమ మరణిస్తే మన సైన్యమంతా బ్రతికినా మరణించినట్టే అన్నారు. ఇంకొకడైతే తన గురించి అలా చెప్పినందుకు గర్వపడతాడు, కానీ మహావినయశీలి. హనుమ జాంబవంతుడి పాదములు పట్టుకుని నమస్కరించి, తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు. నాయనా, ఉత్తర దిక్కుకు వెడితే హిమాలయ పర్వతాల దగ్గర ఔషధీ పర్వతం ఉంది, సంజీవనీ పర్వతం. దాన్ని తీసుకొస్తే అందులో ఉన్నటువంటి 4 ఔషధుల వలన ఈ పడిపోయినటువంటి వానరులందరూ బ్రతుకుతారు. విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి, పోయినటువంటి రక్తం మళ్ళీ పడుతుంది, వీళ్ళందరూ మళ్ళీ తేజోవంతులవుతారు. ఆ తీసుకురాబడినటువంటి ఔషధీ పర్వతం ఎవరి కొరకు తేబడిందో వాళ్ళ కొరకే పనిచేస్తుంది. వెంటనే హనుమ వెళ్ళి ఆ ఔషధీ పర్వతాన్ని తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సంవర్ణకరణి అనబడేటటువంటి 4 ఔషధుల వలన ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకున్నాయి, రక్తస్రావమైన వాళ్ళకి మళ్ళీ రక్తం పట్టింది, వివర్ణమైన ముఖం పొందిన వాళ్ళు మళ్ళీ చక్కగా తేజస్సుని పొందారు, మరణించిన వాళ్ళు బ్రతికారు. మళ్ళీ అందరూ లేచి జయ జయ శబ్దం చేశారు. అది రావణుడికి అప అన్న శబ్దంతో కలిపి అపజయము అని రావణుడికి వినపడింది. రాముడి యొక్క సైన్యమంతా జయ జయ శబ్దం చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఇంద్రజిత్తుతో లక్ష్మణస్వామి మళ్ళీ యుద్ధం చేశారు. లక్ష్మణస్వామి వేసినటువంటి బాణానికి ఇంద్రజిత్తు మరణించాడు. తర్వాత రామరాముడుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇక సైన్యం యుద్ధం చేయడం ఆపేసింది. వీళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరు జరుగుతోంది. హనుమంతుని యొక్క భుజముల మీద కూర్చుని రావణాసురునితో రాముడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుండగా దేవేంద్రుడు చూశాడు. భూమి మీద నిలబడి హనుమంతుడుంటే ఆ హనుమంతుని యొక్క భుజముల మీద కూర్చుని రాముడు యుద్ధం చేస్తున్నాడు. రథంలో కూర్చుని రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. రాముడికి కూడా తగిన రథం ఉండాలని ఇంద్రుడు తన రథాన్ని పంపించాడు, తన సారథి మాతలిని పంపించాడు. ఆ రథమెక్కి రాముడు కూడా యుద్ధం మొదలుపెట్టాడు. ఎంత బలమున్నా అది సమాజంలో అందరినీ పీడించడానికి పనికొస్తే ఒక సందర్భం ఏర్పడినప్పుడు సమాజం అంతా వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడుతుంది. అప్పుడు అతనిని రక్షించగలిగిన వాళ్ళు ఉండరు. అందుకే రావణాసురుడి యొక్క మరణం చూడడానికి అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడ్డారు. అగస్త్యుడు బయలుదేరి వచ్చాడు. రామచంద్రమూర్తికి విజయం కలగాలని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. ఆదిత్య హృదయాన్ని 3 మాటలు జపం చేసి రథమెక్కాడు రాముడు. మాతలి హెచ్చరిక చేశాడు, ఎంతసేపు రావుడితో యుద్ధం చేస్తావు, నువ్వు ఎంతసేపు యుద్ధం చేసి బాణములు ప్రయోగించినా ఒక్కొక్క తల తెగి కింద పడిపోయినా తిరిగి మళ్ళీ అంటుకుంటోంది, రావణ సంహారం జరగాలి అంటే ఆలస్యం లేకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యమన్నారు. వెంటనే రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు. రావణుడు నిహతుడయ్యాడు, నేల మీద పడిపోయాడు, మరణించాడు. దేవతలు సంతోషించారు. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు, మహర్షులు అందరూ సంతోషించారు, రాముణ్ణి కీర్తించారు. రావణ వధ పూర్తయింది. రావణుడి కన్నా ముందుగానే రావణుడి సోదరుడైనటువంటి కుంభకర్ణుడు మరణించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఆ వచ్చే ముందు రావణుడికి హితవాక్కు పలికాడు. అన్నయ్యా, నువ్వు యుద్ధం చేయడం మొదలు పెట్టాక నన్ను పిలిచావు, సీతాపహరణం చేసే ముందు నన్ను అడగవలసింది, నువ్వు ఆ పని చెయ్యకుండా ఉండవలసింది,
ఎందుకు చేశావా పని అని అడిగాడు. ఒకరు చెప్పిన మాట వినే అలవాటు లేదు. నాకు నువ్వు వెళ్ళి యుద్ధం చేసి ఉపకారం చేస్తావా చెయ్యవా అని అడిగాడు. రావణుడి పనుపున యుద్ధానికి వచ్చినటువంటి కుంభకర్ణుడు రాముడి చేతిలో మడిసిపోయాడు. ముందే మరణించిన వాడు కుంభకర్ణుడు, తర్వాత మరణించిన వాడు రావణాసురుడు. రావణ మరణంతో మిగిలినటువంటి రాక్షస సైన్యం చెల్లాచెదరైపోయింది. విభీషణుడు పట్టాభిషిక్తుడై లంకాపట్టణానికి రాజయ్యాడు. అప్పుడు వెంటనే వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చారు. రాముడు సీతమ్మని స్వీకరించలేదు. నా వంశ ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి రావణ సంహారం చేశాను తప్ప ఇంతకాలం శత్రువు యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి నిన్ను భార్యగా స్వీకరించడానికి నేను సిద్ధంగా లేనన్నాడు. చాలా బాధపడింది సీతమ్మ. పైగా యథేచ్ఛగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ మాటల చేత బాధ పొందిన సీతమ్మ తన శీలం యొక్క పవిత్రతని నిరూపించుకోవడానికి అగ్నిలో ప్రవేశించింది. అగ్నిభట్టారకుడు సీతమ్మని తీసుకొచ్చి ఈమె మహాపతివ్రత, స్వీకరించమని రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇప్పుడు రాముడు అన్నాడు, నాకు సీతమ్మ పతివ్రత అని తెలియక కాదు, సీతమ్మ మనసు బాధపడాలని కాదు, సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో, నా యందు ఎంత ప్రేమ కలిగినదో, ఎంత భక్తి కలిగినదో మూడు లోకాలు తెలుసుకోవాలని అగ్నిప్రవేశం చేశాను తప్ప అనుమానం చేతనో ఆమెని అవమానించాలనో నేను ఈ పని చెయ్యలేదు అని చెప్పాడు. సీతమ్మని రాముడు స్వీకరించాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. రామా ఏం కావాలో కోరుకోమన్నాడు. నా కోసమని యుద్ధానికి బయలుదేరి వచ్చి ఈ యుద్ధంలో ఎందరో వానరులు మరణించారు. మరణించిన వానరులందరూ బ్రతికేటట్టుగా వరమిమ్మన్నాడు. వరం ఇవ్వడమే కాదు, రామా ఇవాళ వరమిస్తున్నాను, ఎక్కడెక్కడ వానరములుంటాయో అక్కడక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్లు సమృద్ధిగా పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు పండుతాయి, వానరులకు ఎప్పుడు ఆహారం లభిస్తుందని వరమిచ్చాడు. చనిపోయిన వానరులందరూ బ్రతికారు. రామాయణం వింటున్నటువంటి పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అధర్మాన్ని పట్టుకున్న రావణుడి వెనక చేరిన వాళ్ళందరూ మడిసిపోయారు. ఎంత గొప్పవాడు ఇంద్రుణ్ణి గెలిచిన ఇంద్రజిత్ మరణించాడు, అంత గొప్పవాడైన కుంభకర్ణుడు మరణించాడు, రావణుడు మరణించాడు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలి, ఎంతమంది రాక్షసులు, కోట్ల మంది మరణించారు. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి వెంట వెళ్ళినటువంటి వానరులు అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. మరణించిన వాడు కూడా బ్రతికాడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడి వెంట ఉన్నవాడికి నాశనం లేదు. పిల్లలందరూ తెలుసుకోవలసిన విషయం, ధర్మాన్ని మీరు పాటించండి, ధర్మాన్ని పట్టుకోండి, అది మిమ్మల్ని ఎప్పటికీ రక్షిస్తుంది. తదనంతరం రాముడు పుష్పక విమానంలో బయలుదేరి సీతమ్మకి అనేక ప్రదేశాలు చూపిస్తూ వానరుల్ని వానరకాంతల్ని కూడా ఎక్కించుకుని భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నాడు. స్వామి హనుమని పిలిచి, నువ్వు ముందుగా వెళ్ళి నందిగ్రామంలో భరతుడికి నేను వస్తున్నటువంటి వార్త తెలియచి, నా క్షేమ వార్త చెప్పు, 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నేను రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడన్నారు. నాకు ప్రియమైన స్నేహితుడు, గుహుడికి చెప్పు నేను తిరిగి వస్తున్నానని, పట్టాభిషేకానికి రమ్మని అన్నారు. హనుమ వెళ్ళి గుహుడికి రాముడి క్షేమ వార్త, పునరాగమన వార్త, అంటే తిరిగి వస్తున్నాడన్న వార్తని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి భరతుడికి చెప్పారు. భరతుడు ఎంతో ఆతృతతో, నువ్వు వానరుడివి, ఏమి చాంచల్యంతో చెప్పావా రాముడు కనపడడేమని అడుగుతున్నారు. అడిగో పుష్యమీ నక్షత్రంలో రాముడు వస్తాడు అన్నారు. భరద్వాజాశ్రమం నుంచి రాముడు వానరకాంతలతో, వానరులతో, సీతమ్మతో కలిసి పుష్పక విమానంలో బయలుదేరి వచ్చారు. గబగబా భరత శత్రుఘ్నులు ఆ విమానంలోకి వెళ్ళి రాముడి పాదాలకి పాదుకలు తొడిగారు. రాముడు కిందకి దిగాడు. చక్కగా అందరూ కలిసి అయోధ్యా నగరానికి చేరుకున్నారు. తర్వాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది. రాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠాది పెద్దలందరికీ నమస్కారం చేశాడు. పట్టాభిషేకం జరిగి రాముడు మహారాజు అయ్యాడు. రాముడు ఇంతకాలం తనతో అనుగమించి ఇంత సేవ చేశాడు కాబట్టి లక్ష్మణస్వామిని యువరాజుగా పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య, నాకన్నా పెద్దవాడు భరతుడుండగా నేను యువరాజు పట్టాభిషేకం చేసుకోనని లక్ష్మణుడు తిరస్కరించాడు. అప్పుడు భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ప్రశాంతతకి మారుపేరు, దొంగతనాలు లేవు, పెద్దవాళ్ళు బ్రతికుండగా పసిపిల్లలు మరణించడం అన్న మాట లేదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం లేదు, దొంగతనాలు లేవు, యుద్ధ భయం లేదు, అగ్ని భయం లేదు, వరదలు లేవు,
సకాలంలో వానలు పడకపోవడం అన్నది లేదు. ఏ ఇంట చూసినా రామా 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 అన్న మాటలే. రామరాజ్యం అంటే లోకమంతా ప్రశాంతంగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆర్షము రామాయణము. ఆర్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహాసము. ఇది యథార్థముగా జరిగిన కథ. రామాయణం అంతా కూడా మానవీయ సంబంధముల యొక్క సమాహార స్వరూపం. అంత గొప్పదైనటువంటి ఈ శ్రీరామాయణ కావ్యం ద్వారా మీ అందరూ కూడా ధర్మం యొక్క విలువని తెలుసుకుంటారని, మానవీయ సంబంధములను తెలుసుకుంటారని, ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని మీ జీవితాలని ధన్యం చేసుకుంటారని ప్రభుత్వం వారు ఈ రామాయణాన్ని తెలుగు వాచకానికి ఉపవాచకంగా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అనేటటువంటివి సాక్షాత్ భగవంతుడికి సంబంధించినవి. వెంకటేశ్వర ప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు రాముడే. ఆ రాముడే వెంకటేశ్వరుడిగా ఇవాళ నిలబడ్డాడు. వెంకటేశ్వర స్వామి వారికే చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ తెలుగు ఉపవాచకం ప్రసారమైతే దీన్ని విని మీకు మంచి మార్కులు తెచ్చుకోవడానికే కాకుండా ఈ ఉపవాచకం జీవితంలో రామాయణం పట్ల ధర్మం పట్ల అనురక్తి కల్పించడానికి సాధనం కావాలని ప్రత్యేకంగా దీని గురించి కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయం చేసి ఇది ప్రసారం అవ్వడానికి ఏర్పాటు చేశారు. చక్కగా మీ అందరూ బాగా చదువుకుని ఈ పేర్లన్నీ మనసులో ధారణ చేసి కథాక్రమం ఒక్కొక్క కాండ అయిపోగానే ఒక్కొక్క సంఘటన పరంగా ఎలా వెడుతోందన్న దాన్ని మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచన చేసి పేర్లు ధారణ చేసి బాగా రాసి తులై మీకు పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ పరమ సంతోషం పొందేట్టుగా, చక్కగా పెట్టినటువంటి ఉపాధ్యాయులందరూ పరమ సంతోషం పొందేట్టుగా చక్కగా పరిశ్రమ చేసి వృద్ధిలోకి రండి. ఓం నమో వెంకటేశ.